ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ಸಹನಾವವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿ ನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಬ್ರಹ್ಮವಾ ಇದಮಗ್ರ ಆಸೀತ್ ತದಾತ್ಮಾನಮೇವಾವೇತ್ ಅಹಂ ಬ್ರಹ್ಮಾಸ್ಮೀತಿ ತಸ್ಮಾತ್ ತತ್ಸರ್ವಮಭವತ್. ಸೊ ಬಾಢಂ ಪ್ರಸಿದ್ಧ ತಾವದ ಅನಿತ್ಯಾದೃಷ್ಟಿ ಅಂಧಾನಂದತ್ವ ದರ್ಶನ ತದೈಂದಿ ಅನುಮಾನಾಚ್ಯ. 15 ಪೇಜಿಲೋ ಅನುಮಾನಾಚ್ಯ ದಗ್ಗರ ಕೂಡ ವಚ್ಚಂಗ ಅಂಧಸ್ಯಾಪಿ ಘಟಾದ್ಯಾಭಾಸ ವಿಷಯ ಸ್ವಪ್ನೆ ದೃಷ್ಟಿ ಉಪಲಭ್ಯತೆ ಸಾ ತರ್ಹಿ ಇತರ ದೃಷ್ಟಿ ನಾಶೇ ನ ನಶ್ಯತಿ ಸಾ ದ್ರಷ್ಟು ದೃಷ್ಟಿ. ಅದು ಮಂಚಿ ಲಾಜಿಕ್. ಮಾಮೂಲುಗಾ ಚೂಚಿ ಚೂಪು ಗಲವಾಡು ಕೊಂತಕಾಲಾನಿಕ ಆ ಚೂಪು ಪೋತುಂದೆ ಪೋಗೊಟ್ಟುಕುಂಟಾಡು. ಮುಖ್ಯಂಗಾ ಈ ಡಯಾಬಿಟೀಸ್ ಲಾಂಗ್ ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಡಯಾಬಿಟೀಸ್ ಉನ್ನಟ್ಲೈತೇ ಚೂಪು ತೇಡಾ ವಸ್ತುಂದೆ. ಡಯಾಬಿಟೀಸ್ ಈಸ್ ಎ ವೆರಿ ಡೇಂಜರಸ್ ಡಿಸೀಸ್. ಅದು ಒಕ ಮೆಟಬಾಲಿಕ್ ಡಿಸೀಸ್. ಅದು ಏದೋ ಇನ್ಫೆಕ್ಷನ್ ವಲ್ಲ ಅಲ್ಲ ವಚ್ಚಿನ ಡಿಸೀಸ್ ಕಾದದಿ. ಅದು ಅನ್ನಿ ಆರ್ಗನ್ಸ್ನೇ ಅಟ್ಯಾಕ್ ಚೇಸ್ತುಂದೆ ಲೋಪಲ ಉಂಡೆ. ಡಯಾಬಿಟೀಸ್ನಿ ಪರಿಷ್ಕಾರಂ ಚೇಸ್ಕೋವಾಲ್ಸಿನ ಅವಶ್ಯಕತೆ ಉಂಟುಂದೆ. ಐತೇ ಜನುಲು ಒಕ ಕಾಂಪ್ಲಸೆನ್ಸಿಲೋ ಪಡಿಪೋತಾರೆ. ಒಕ ಉದಾಸೀನ ಉಪೇಕ್ಷಾ ಭಾವನಲ್ಲೋ ಪಡಿಪೋತಾರೆ. ಎಂದುಕಂಟೇ ಪಿಲ್ಸ್ ಉಂಟಾಯಿ. ఓ పిల్లు వేసుకుంటే పోతూ ఉంటుంది, పని అవుతూ ఉంటుంది. రోజు ఓ పిల్లు వేసుకుంటూ ఉంటే పని అయిపోతూ ఉంటుంది. దాంతో పిల్లు ఉంటుంది. ఒకప్పుడు ఒక పిల్లు పని అవ్వలేదు అనుకోండి, ఓ ఎక్స్ట్రా పిల్లు పెట్టుకోవడం. ఈ రకమైన కాంప్లసెన్సీలో ఉంటారు. తర్వాత పైగా చెప్తారు చాలా కంట్రోల్లో ఉందని చెప్తారు. డయాబెటీస్ కంట్రోల్లో ఉందని చెప్తారు. అంటే ఎలాగండి కంట్రోల్లో ఉందండి, బాగా తగ్గిపోయిందా అంటే పిల్లు వేసుకుంటూ ఉంటే కంట్రోల్లో ఉంది. అది కంట్రోల్ అంటారా దాన్ని? పిల్లు వేసుకోకుండా కంట్రోల్లో ఉంటే కంట్రోల్ అంటారు. కానీ పిల్లు వేసుకుని దాన్ని తొక్కుపెట్టి పెడితే దాన్ని కంట్రోల్ ఎలా అంటారు? ఇట్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్, బట్ దే టాక్ దట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్ సార్ అని మెడికల్ పీపుల్ కూడా. ఈ డయాబెటీస్ మీద కొంత టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం డైగ్రెస్ అయ్యి చెప్తున్నా, మీరు కొంచెం ఓపిక పెట్టండి. ఈ మధ్యన క్లీవ్లాండ్లో ఒక కాన్ఫరెన్స్ అయినది, మెటబాలిక్ డిసీజెస్ రిలేటెడ్ కాన్ఫరెన్స్. నేను అక్కడ ఉన్నాను, న్యూయార్క్ ఏరియాలో ఉండగా కాన్ఫరెన్స్ అయింది లాస్ట్ ఇయర్. ఆ కాన్ఫరెన్స్ ఈజ్ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ డయాబెటాలజీ. దాంట్లో రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేస్తారు కాన్ఫరెన్స్లో. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ పేపర్స్ దే ఫాల్ ఇన్ టు రీసెర్చ్ పేపర్స్ ఫాల్ ఇన్ టు 3 కేటగిరీస్. 1, పిల్స్ ఆర్ మెడిసిన్స్ దట్ కంట్రోల్ ది డయాబెటీస్ దట్ బ్రింగ్ డౌన్ ద నెంబర్స్. డయాబెటీస్ అంటే అంతా నెంబర్స్ గేమ్ అది. ఆల్ నెంబర్స్ ఏదో క్రియేటిన్ ఇంత, ఇది షుగర్ ఇంత, అది ఇంత, అంతా నెంబర్స్ అది. ఆ నెంబర్స్ రైట్గా అట్టబెట్టేటువంటి మెడిసిన్స్ సింథటిక్ మెడిసిన్స్, దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. తర్వాత బయలాజికల్ మెడిసిన్స్ అంటే వ్యాక్సిన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్, దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. ప్రివెన్షన్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. సో అంటే ఏమిటి, ఇట్స్ ఎ మెటబాలిక్ డిసీజ్ కదా, కాబట్టి ఆ మెటబాలిక్ ప్రాసెసెస్ని అర్థం చేసుకుని దాని మీద మనం ప్రొసీడ్ అయినట్లయితే యూ కెన్ ప్రివెంట్ ఇట్. వచ్చిన దానిని యూ కెన్ టేక్ ఇట్ అవే, రాకుండా ఆపచ్చు, వచ్చిన దాన్ని కూడా పైకి తోసేయచ్చు. దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి, దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్. దీంట్లో ఆ కాన్ఫరెన్స్ అంతా అయిన తర్వాత వాళ్ళు చాలా ఖేదాన్ని వ్యక్తం చేసిన విషయం ఏమిటంటే, ఈ సింథటిక్ మెడిసిన్స్కి సంబంధించిన పేపర్స్ చాలా వచ్చాయి, అలాగే ఈ వ్యాక్సిన్ టైప్ ఆర్ బయలాజికల్ మెడిసిన్స్ ప్రోటీన్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ పేపర్లు మంచిగా వచ్చాయి, కానీ ప్రివెన్షన్కి సంబంధించి ఇంచుమించు పేపర్లు ఏమీ లేవు. దాని మీద వాళ్ళు చాలా ఖేదాన్ని వ్యక్తం చేశారు. ఆఖరికి మెడికల్ కమ్యూనిటీ కూడా డయాబెటీస్ వీ కెన్ మేనేజ్ ఇట్ అనే ధోరణిలో ఉన్నారు తప్ప దాన్ని ప్రివెంట్ చేయవచ్చు అనే దాని మీద అసలు పేపర్స్ లేవు. మెటబాలిక్ డిసీజ్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు తినే ఆహారాన్ని బాడీ డైజెస్ట్ చేసుకునే ప్రాసెస్కి సంబంధించిన డిసీజ్ అది.
దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. కాబట్టి మీరు తినే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా ఆ డిసీజ్ యొక్క దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు, దానిని పూర్తిగా తొలగించవచ్చు కూడా. అంటే టైప్ 2 డయాబెటీస్ గురించి నేను చెప్తున్నా. టైప్ 1 అనో ఏదో ఉంటుంది, అది ఈ కేటగిరీలోకి రాదు, దాని పరిస్థితి వేరే. మామూలుగా అందరిలోనూ మీరు కనపడే 10లో 9 ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఉంటారు. కాబట్టి డయాబెటీస్ని ఆ విధంగా నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా మనకి వస్తుంది, ఆహారాన్ని బట్టే వస్తుంది, ఇంకా దేర్ ఈజ్ నో అదర్ రీజన్. ఓన్లీ 1 రీజన్, షుగర్ ఎక్కువ అవుతుంది. షుగర్ బ్లడ్లో ఉండవలసిన షుగర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది షుగర్ బ్లడ్లోకి? తిండిని బట్టి వస్తుంది. బ్లడ్లోకి ఉండవలసిన షుగర్ కంటే ఎక్కువ షుగర్ ఉందంటే మీరు ఆహారాన్ని కనుక కంట్రోల్ చేసిన దాన్ని మాడిఫై చేయటం, మానేయమని కాదు, ఆహారాన్ని మాడిఫై చేసినట్లయితే షుగర్ సోర్స్ని మీరు అటాక్ చేయొచ్చు. యూ కెన్ స్టాప్ ది షుగర్ సోర్స్. ఇది పైనుంచి వాటర్ లీక్ అవుతుంటే దాన్ని తుడుస్తూ ఉంటే మళ్ళీ తుడిచేసి మీరు 10 నిమిషాల తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ తడిగైపోతుంది, మళ్ళీ తోడవడం. అలాగంటే ఆ లీక్ని బ్లాక్ చేస్తే, దాన్ని ఫిల్ చేస్తే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఉండదు కదా. అలాగే షుగర్ వెళ్లకుండా అవసరమైన దానికి నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ దాటి షుగర్ వెళ్లకుండా మీరు ఆహారాన్ని ఆర్గనైజ్ చేయవచ్చు. సో ఇట్ కెన్ బి డన్ లైక్ దాట్. ఇప్పుడు ఏదైనా ఒక పండు తిన్నారనుకోండి, 50 కేలరీలు వెళ్ళిందంటే బాడీలోకి, మీరు పెరుగు అన్నం తింటే 500 కేలరీలు వెళ్తుంది. కాబట్టి కొంత పెరుగు అన్నాన్ని తగ్గించి కొంత పండు తిన్నారనుకోండి, మీరు ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ ఏ లెవరేజ్ ఆన్ ది థింగ్. దీని మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ఉన్న రీసెర్చ్ ఉంది, ఇంకా కూడా కొత్త రీసెర్చ్ చేసి పేపర్స్ పబ్లిష్ చేయటం, దాని వలన పేషెంట్స్కి ఎంతో లాభం కలుగుతుంది. సో ఇదంతా గమనించదగ్గ విషయం, నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాను. కాబట్టి డయాబెటీస్ కారణంగా చూపు పోతుంది. వాడు చూపున్న రోజుల్లో జాగ్రత్త అవస్థనంతనే అనుభవిస్తూ ఉంటాడు. ఆ సంస్కారాలు ఉంటాయి, వాసనలు ఉంటాయి. మీరు చూసే జగత్తుకి వాసనారూపమైన జగత్తు అని పేరు. అదేదో బాహ్యమైన జగత్తు ఏదో ఉందని మీరు అనుకుంటారు, అలాంటిదే ఉండదు. బాహ్యమునందు ఉండేది ఏదో ఉంటుంది, అసలే ఉండదని ఒక సిద్ధాంతం, ఉండేది ఉంటుంది అని ఇంకో సిద్ధాంతం. అసలే ఉండదంటే శూన్యవాదులు, ఉండేది ఉంటుంది అంటే వేదాంతులు. సదేవ సౌమ్యేదమగ్రాసీత్, ఏముందిరా అంటే ఉండేది ఏదో ఉంది అంటాడు. సదేవ సత్ అంటాడు, అంటే ఉండేది ఏదో ఉంది. అది ఏమిటో అది చెప్పేది వీలయ్యేది కాదు, ఉండేది మాత్రం ఉంది. మరి మేము చూస్తున్నది ఏమిటి? మీ వాసనలనే మీరు చూస్తూ ఉంటారు, వాసనారూపమైన జగత్తు. నేను మొత్తం వేదాంతాన్నంతనే చాలా సంగ్రహరూపంగా మీ ముందు పెట్టాను. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఆ వాసనారూపమైన జగత్తును చూస్తూ ఉంటాడు, ఆ సంస్కారాలను అన్నిటినీ ప్రోగు చేసుకుని ఉంటాడు. అవన్నీ ఉంటాయి. ఆ సంస్కారాలు ఎక్కడికి పోతాయి? చూపు పోతుంది కానీ సంస్కారాలు ఎక్కడికి పోతాయి? చూపు తలలు బోడులైన తలపులు బోడులా అని సామెత ఒకటి ఉంది. వీడికి చూపు అంటే పోయింది కానీ సరైన మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లం లేకపోవడం చేత చూపు పోతుంది. వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ విల్ బి ఎఫెక్టెడ్. దీని మీద డయాబెటిక్ రెటీనోపతి అంటాడు, ఏదో సంథింగ్ రెటీనాకి ఏదో చేస్తానంటాడు. అసలు ఆ స్థితి రాకుండా చూసుకుంటే బెటరు. తప్పనిసరి అయినప్పుడు ఇలాగ అవసరం ఉంటుంది. వాడికి చూపు పోయింది, చూపు పోయినా స్వప్నం వస్తుంది, స్వప్నంలో చూస్తూనే ఉంటాడు. ఆ చూపు ఉందిగా మరి. కాబట్టి ఈ చూపు పోయినా ఈ చూపు వెనకాల చూపు ఉండనే ఉన్నది, అది నిత్యమైన చూపు, ఈ చూపు అనిత్యము అనే అది. అంధశ్చాపి ఘటాద్యాభాస విషయ స్వప్నే దృష్టి ఉపలభ్యతే, సాతరిహి ఇతర దృష్టి నాశే ననశ్యతి సా ద్రష్టు దృష్టి. ఆ చూపు ఈ రెండవ చూపు అంటే బాహ్యమైన చూపు నశించినప్పుడు అది నశించలేదు, ఆ చూపే ద్రష్టు దృష్టి. అది అంటే దృష్టేర్ ద్రష్ట, ఈ చూపుకి చూచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క చూపు అది, అది నిత్యమైన దృష్టి. కాబట్టి అనిత్య దృష్టి నిత్య దృష్టి. అనిత్య దృష్టిని డయాబెటీస్ అటాక్ చేస్తుంది, అండ్ నిత్య దృష్టిని డయాబెటీస్ ఏమీ
చేయలేదు. కాబట్టి మరి తేడా ఉందా లేదా చూసారా? అది అది సంగతి. తయా అవిపరిలుప్తయా నిత్యయా దృష్ట్యా స్వరూపభూతయా స్వయం జ్యోతిస్సమాఖ్యయా ఇతరాం అనిత్యాం దృష్టిం స్వప్నబుద్ధాంతయోః వాసనా ప్రత్యయ రూపాం నిత్యమేవ పశ్యన్ దృష్టేర్ ద్రష్టా భవతి. మీ స్వరూపము ఇది అయినట్టునే అయిపోయింది. ఏవంచ సతి దృష్టిరేవ స్వరూపం అస్య అగ్న్యౌష్ణవత్. అది కూడా అయింది మంచిది. నా కాణాదాదీనామివ దృష్టి వ్యతిరిక్త అన్యశ్చేతనో ద్రష్ట. ఇది చెప్తున్నట్టున్నాను అయింది. తద్బ్రహ్మా ఓకే ఆత్మానమేవ నిత్యదృగ్రూపం అధ్యారోపిత అనిత్యదృష్ట్యాదివర్జితమేవ అవేత్ విదితవత్. అంతవరకు చూసాం పూర్వపక్షం. నను విప్రతిషిద్ధం. ఇది విరుద్ధంగా ఉంది, ఇది బాగులేదు. ఏమిటి? న విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాః ఇతి శ్రుతేః విజ్ఞాతుర్విజ్ఞానం. ఇప్పుడు వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు అని కదా. తద్ ఆత్మానమేవావేత్. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నది అది తెలుసుకున్న బ్రహ్మ తెలుసుకున్నది. అది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియబడేది కాదని కదా, తెలియబడేది కాదు అని అని కదా మనం అంటాం. విజ్ఞాతు విజ్ఞాతేహే విజ్ఞాతేహే విజ్ఞాతారం న విజానీయాః. అంటే ఇప్పుడు చూపు ఉంది, చూపుని చూచేవా చూపుని ఎవడు చూస్తున్నాడో దాన్ని చూడడం కుదరదు. వినికిడి గలదు, వినికిడిని ఎవడు వింటున్నాడో దాన్ని చూడడం సంభవము కాదు. మననమును ఎవడు మననము వెనుకున్న ఏ చైతన్యము గలదో దానిని మననము చేయుట సంభవము కాదు. బుద్ధిశక్తితో మీరు సర్వాన్ని తెలుసుకోగలుగుతారు తప్ప ఆ తెలుసుకునే బుద్ధిని తెలుసుకునేటువంటి తత్వాన్ని మళ్ళీ తెలియట సంభవము కాదు అని చెప్పారు. నా విజ్ఞాతురు విజ్ఞాతే నా విజ్ఞాతురు నా విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాః. విజ్ఞాతి అంటే బుద్ధి. ఆ బుద్ధిని తెలుసుకునే సాక్షి చైతన్యం ఏది గలదో దానిని నీవు తెలుసుకోలేవు అని చెప్పారు కదా. కానీ మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలుసుకున్నాడు, అదే కదా ఆత్మ అంటే, ఆత్మని తెలుసుకున్నాడు అని మళ్ళీ చెప్తున్నారే. ఇది విరుద్ధంగా ఉంది కదా. ఆత్మజ్ఞానం అనే మాటే విరుద్ధం. ఆత్మ తెలియబడేది కాదు అంటూనే మళ్ళీ ఆత్మజ్ఞానము అంటే విరోధం వచ్చిందా లేదా? అదే ప్రశ్న ఇది కూడాను. నేను ఒకసారి నేను ఇది చెప్పాను ఇంతకుముందు. నేను ఒకసారి అన్నాను ఆత్మజ్ఞానం అనేది ఏమి ఉండదన్న. ఆత్మజ్ఞానం అనేది ఏమి ఉండదు, ఎందుకంటే ఆత్మ తెలియబడేది కాదు కదా అంటే అని నేను ఆ విధంగా ఆర్గ్యుమెంట్ నా విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాహ ఇత్యాది. అప్పుడు ఒక పర్సన్ ఒక స్టూడెంట్ లేచి మరి ఆత్మజ్ఞానం అంటే ఏమిటని అడిగారు నన్ను ప్రశ్న చాలా కోపంగా. ఎందుకంటే విరుద్ధంగా ఉంది కదా. మరి అది ఆత్మ తెలియబడేది కాదంటావు నువ్వే, మళ్ళీ ఆత్మను తెలుసుకున్నది తెలుసుకున్నాడు అని మళ్ళీ నువ్వే అంటావు, అది నువ్వే అంటావు, ఇదే నువ్వే అంటావు. ఏమయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఒక ఆయన చాలా కోపంగా లేచి నిలబడి నన్ను ప్రశ్నించాడు. అంటే అప్పుడు నేను చెప్పాను, చూడు ఆత్మజ్ఞానం అంటే నీకు అర్థం సరిగ్గా తెలియలేదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం అని కాదు. మరి ఏమిటి ఆత్మజ్ఞానం అంటే? ఏది ఏది ఆత్మ కాదో దానిని దానిని ఆత్మ కానిది అని తెలుసుకునుటయే ఆత్మజ్ఞానము. అది అంటే యు కమ్ టు నో వాట్ ఆల్ ఈజ్ నాట్ యువర్ సెల్ఫ్. అంతే ఆత్మజ్ఞానం అంటే. అంతే తప్ప యువర్ సెల్ఫ్ యూ విల్ నాట్ నో. మీరు మీ భుజం మీద ఎక్కి కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అన్నది సంభవం కాదు. ఆ విధంగా దానికి సమాధానం చెప్తాము. మొత్తానికి అది పూర్వపక్షం, దడిది పూర్వపక్షం. ఓకే కాబట్టి తెలుగులో ఏమన్నా రాసామంటే తెలుసుకునే దానిని అంటే బుద్ధివృత్తి తెలుసుకునేది,
తెలుసుకునేదానిని అనగా బుద్ధివృత్తిని తెలుసుకునే సాక్షిని నీవు జ్ఞానములో విషయముగా చేయలేవు. అది న విజ్ఞాతేర్ విజ్ఞాతారన్ న విజానీయా అంటే అర్థం. అది తెలుసుకునే బుద్ధివృత్తిని ఏదే ఏ సాక్షి చైతన్యమైతే సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుందో ఆ సాక్షి చైతన్యమును జ్ఞానములో విషయము చేయుట సంభవము కాదు అని శృతి చెప్తోంది. కావున సాక్షిని తెలియుట అనే విరుద్ధముకు విషయమును నీవు చెప్పుచున్నావు అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏంటంటే, ఏవం విజ్ఞానాత్ న విప్రతిషేధః. ఈ విధంగా తెలుసుకోవటంలో విరోధమేం లేదన్నారు. ఏ విధంగా తెలుసుకోవడము అంటే, సర్వమును ఏ బుద్ధివృత్తి తెలుసుకుంటోందో ఆ బుద్ధివృత్తిని సాక్షిగా దర్శించేటువంటి చైతన్యం ఏది కలదో దానిని బుద్ధి ద్వారా తెలియట సంభవము కాదు అని తెలుసుకోవడంలో విరోధమేముంది? అది తెలుసుకోవడం అంటే అర్థమైందండి. అలా తెలుసుకోవడంలో విరోధం లేదు కదా, అలా తెలుసుకోవడంలో విరోధం లేదు. ఇప్పుడు ఒక ఆయన అన్నారు, భక్తిని చేయాలండి, భక్తి యోగం ముఖ్యం, జ్ఞానం అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అన్నారు. అంటే నేను అన్నాను, మరి భక్తిని చేయాలని మీరు తెలిసి భక్తి చేస్తారా తెలియకుండా భక్తి చేస్తారా? తెలిసే భక్తి చేస్తారు. మరి జ్ఞానం అని ఇంపార్టెంట్ ఎందుకంటారు? వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ టాక్ ఇట్ ఈస్. సో ఇది ఎలా ఉందంటే, సర్జరీ చేయాలి కానీ మొత్తం ఎనాటమీ అంతా తెలిస్తే ఏమైంది అంటే ఏమన్నమాట అది? ఎనాటమీ తెలియకుండా వాడు సర్జరీ ఏం చేస్తాడు? కాబట్టి జ్ఞానం లేకుండా భక్తి ఏం చేస్తారు, జ్ఞానం లేకుండా కర్మ ఏం చేస్తారు? ఎవడైతే జ్ఞానాన్ని కాదంటాడో వాడు హీఈస్ మేకింగ్ ఎ ఫండమెంటల్ మిస్టేక్. జ్ఞానాన్ని మనిషికి జ్ఞానాన్ని కాదనే అవకాశం లేదు. గుర్రం అనొచ్చు, నాకు జ్ఞానం ఎందుకు, నేను బాగా పరిగెత్తుకుంటే నాకు రోజు గడిచిపోతుంది అని గుర్రం అనొచ్చు, ఎద్దు అనొచ్చు, నేను బండి లాగితే నాకు రోజు గడిపోతుంది, నాకు జ్ఞానంతో పనే ఉంది అని ఎద్దు అనొచ్చు. మనిషి అనకూడదు. మనిషి తలకి కొమ్ములు లేవు, ఎందుకని వీడు తెలుసుకుంటాడనే అభిప్రాయంతో భగవంతుడు కొమ్ములను తీసేశాడు. తలతో తెలుసుకోలేదనుకోండి ఇంకేం మిగిలింది? తలతోటి మీరు కుమ్మాలి, ఎవడైనా కుమ్మడానికి పనికొస్తుంది. తల తెలుసుకోకపోతే ఇక దేనికి పనికొస్తుంది? అది అది మనిషి లక్షణం కాదు. అది అస్తు. ఈ విధంగా తెలుసుకోవడంలో విరోధమేమున్నది? నేను ఆత్మ బుద్ధివృత్తికి విషయము అంటే విరోధం అవుతుంది, కానీ ఆత్మ బుద్ధివృత్తికి విషయము కాదు అని నేను తెలుసుకుంటున్నాను, దాంట్లో విరోధమే ఉంటుంది. అలాగ ఏవం విజ్ఞానాత్, ఈ విధంగా తెలుసుకోవడం, దాన్ని వివరిస్తున్నారు. ఏవం దృష్టేర్ ద్రష్టా ఇది విజ్ఞాయతే ఏవా. మీరు తెలుసుకుంటున్నారా లేదా? ఇప్పుడు వీడు అంటాడు దేవుడు కావాలంటే, ప్రతివాడికి దేవుడు కావాలి. ఓ మహాత్ముడి దగ్గరికి ఒకడు వెళ్ళి నాకు దేవుణ్ణి చూపించమని అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశారంటే ఒక కర్ర ఒకటి పట్టుకొచ్చి బాగా నాలుగు మొత్తారు. ఇప్పుడు కనపడ్డాడు ఆ దేవుడు అన్నారు. సో అదేమిటంటే, మీరు దేవుణ్ణి చూపిస్తారని వస్తే ఇలాగా ఏం చేస్తావు, దేవుణ్ణి చూపిస్తే ఏం చేస్తావు, వాట్ విల్ యూ డూ? వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వాలి, ఇచ్చాడు అనుకోండి, వాట్ విల్ యూ డూ? అంటే నా ఏదైనా కోరిక కోరుకుంటాను. ఏం కోరుకుంటావు? డబ్బు కావాలని కోరుకుంటాను. ఆయన డబ్బు ఇచ్చాడే అనుకో, ఎంతకాలం నిలబడుతుంది అది? ఆ డబ్బు ఎంతకాలం నిలబడుతుంది? కాబట్టి దట్ పెట్టి థింకింగ్, సో పెట్టి డిజైర్స్ మేక్ యూ థింక్ ఇన్ ఏ పెట్టి వే. కాబట్టి ఈ పెట్టి డిజైర్స్ ఎలా ఉంటాయంటే, అవి ఫుల్ఫిల్ అయ్యి కూడా ఏమీ మీకు ఏమీ ఉపయోగం ఉండదు. అల్టిమేట్గా డెత్ అనేది ఒకటి ఉంటుంది. అది అంటుంది, ఓల్డ్ బాయ్ నథింగ్ విల్ స్టిక్ టు యూ అని చెప్తుంది. అది చెప్తుంది, నేను వచ్చాను, సో యూ హ్యావ్ లివ్డ్ ఎనఫ్. మరి నేను ఇవన్నీ పో, అవి ఏమీ ఉండవమ్మా, అవన్నీ పోతాయి, నేను ఒకసారి వచ్చిన తర్వాత ఇంకేమీ మిగలదు. కాదురా, భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వాటి మాట, డియర్ ఓల్డ్ బాయ్ దే వాంట్ టు స్టిక్ టు యూ. కాదు, బోల్డంత ప్రాపర్టీస్ పోగేశాను, రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ వాట్ నాట్. అంటే డియర్ ఓల్డ్ బాయ్ దే వాంట్ స్టిక్ విత్ యూ, దే విల్ కమ్ టు, దే ఆర్ నౌ కమింగ్ టు ఎన్ ఎండ్. కాదు, డిగ్రీలు పేరు ప్రతిష్టలు సమాజంలో నేను సంపాదించి పెట్టాను, డియర్ ఓల్డ్ బాయ్ దే వాంట్ స్టే, ఆల్ విల్ కమ్ టు ఎన్ ఎండ్.
అని దట్ ఈజ్ హౌ డెత్ ఆపరేట్స్. కాబట్టి మీకు దేవుడు కనబడి ఏదైనా ఒకటి ఇచ్చాడు అనుకోండి, కోరిక తీర్చాడు అనుకోండి, వచ్చి మీ దగ్గర కూర్చోలేడు కదా ఆల్ ది టైం. ఒకవేళ దేవుడు మీ దగ్గర కూర్చుంటే అదో న్యూసెన్సు. ఇప్పుడు ఇంటికి వచ్చిన గొప్ప గెస్ట్ మనకి చేయాల్సిన ఉపకారం ఏదో చేసేసి ఆయన కారు ఏదో ఎక్కేసి వెళ్ళిపోతే లాభం, కానీ ఆయనే కూర్చుంటే ఇలాగ నేను ఎక్కడికైనా భిక్షకు వెళ్తే భోజనం వెంటనే నేను పోతాను అవతలకి. ఎందుకంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు భోజనాలు చేస్తారు, నేను అక్కడ కూర్చుంటే వాళ్ళు భోజనానికి చేయడానికి ఉండదు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు వీడు ఎప్పుడు పోతాడా అని. ఎందుకంటే వీడు ఉన్నంతసేపు ఏదో మళ్ళీ వేదాంతం అని ఇదని ఇదని మళ్ళీ చుట్టూ నలుగురు చేరడము ఈ మాట ఆ మాట ఉంటుంది, వాళ్ళు కూర్చుని భోజనం చేయడానికి ఉండదు. అంచేతను చెప్పుల్లో కాళ్ళు పెట్టేసి లేచక్కపోతే అక్కడికి ఒక పని అయిపోయింది, వాళ్ళు భోజనం చేస్తారు. అలాగే దేవుడు కూడా కనబడ్డాడు అనుకోండి, ఆయన కోరిక ఇచ్చేసి హీ హాస్ టు ఎగ్జిట్. కోరిక ఇచ్చి నీతోటే ఉంటాను నేనంటే అది చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి కోరిక ఇచ్చేసాడు అనుకోండి, ఆ కోరిక ఎంతవరకు ఉంటుంది మీ దగ్గర? కాబట్టి దేవుడు దేవుడు అని ఊరికే అల్లరి చేయడం తప్ప మూర్ఖంగాను సరైనటువంటి ఆలోచన ఉండదు. సర్వేలో ఆలోచన ఏమిటో తెలిసిన, ఏవం దృష్టేర్ ద్రష్టాయితి విజ్ఞాయతే ఏవా. ఆ దేవుడిని నువ్వు తెలుసుకో, ఆ దేవుడు నీ లోపల ఉన్నాడు. దేవుడిని చూడాలనే ఆకాంక్ష ఎక్కడ ఉన్నదో దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆకాంక్షకి మూలంలోనే దేవుడు ఉన్నాడు. అది తెలుసుకోవడమే జ్ఞానం అనగా. దేవుడు అంటే ఈ చూపు ఉన్నది కదా, ఈ చూపు వెనకాల ఉండి ఈ చూపుకు ఆ శక్తిని అనుగ్రహిస్తూ ఉండే ఒక శక్తి. శక్తి అనండి చైతన్యం అనండి, మీరు ఎలా అన్నా అనొచ్చు, అది దేవుడు అని తెలుసుకోవడమే. అదే తెలుసుకోవడం అంటే, అది తెలుస్తుందా లేదా? అంతే, అదే తెలుసుకోవడం అంటే, దాంట్లో విరోధమేమీ లేదు. అన్యజ్ఞానానపేక్షత్వాచ్చ. తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటకు ఇతర జ్ఞానముల యొక్క అపేక్ష లేదు. ఇప్పుడు మీరు కారు ఎలా నడపాలో తెలియాలనుకోండి, ఆ మాన్యువల్లో ఏదో చదివి అనేక విషయములను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక సభలో ఉపన్యాసం చెప్పాలనుకోండి, అనేక విషయములను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇతర జ్ఞానముల యొక్క అపేక్ష సంసారంలో సకల వ్యవహారముల యందు ఉంటుంది. ఇతర జ్ఞానములే యొక్క అపేక్షయే ఉంటుంది. వెరాజ్ మీ స్వరూపాన్ని తెలుసుకుందుకు మీకు ఏమీ తెలియనక్కర్లేదు. అంచేతనే స్వరూప జ్ఞానానికి ఎవడు అధికారి అని మనం చెప్పామనుకోండి. ఇప్పుడు ఒక సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మా మేము చెప్పే వేదాంత క్లాసుకి రావాలనుకుంటే మీరు బిఏ పాస్ అయి ఉండాలి అని అన్నారనుకోండి, అంటే ఇతర జ్ఞానాపేక్ష ఉన్నట్టే కదా. అలాగే మీ స్వరూపం మీకు తెలియాలంటే మీకు సపరికర అద్వైతము ఉంటారు. అద్వైతానికి సపరికరాలు ఉంటాయి. ఏమిటా పరికరాలు? మీమాంస, తర్కము, వ్యాకరణము. ఇలాంటి పరికరములన్నీ మీకు తెలుసుంటేనే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు అని ఇలాంటి వాతావరణం ఒకటి ఉన్నదా లేదా? ఉన్నది. శంకరులు ఏమన్నారు, బ్రహ్మజ్ఞానానికి అర్హత ఎవరికని చెప్పారు? ఆయన ఏమన్నారు, వీళ్ళు చూసుకోద్దా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు, నువ్వు దే హ్యావ్ టు చెక్. ఆయన ఏమన్నారు, నీకు వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, మనస్సు శాంతముగా ఉండాలి, మోక్షమునందు తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి అన్నారు. అంతే ఆయన అన్నది. అంతే, ఎందుకంటే ఆయన అలా ఎందుకన్నారంటే, ఈ సంసారంలో ఉన్నారే వీళ్ళు ఇదేదో బాగుందని క్యూరియాసిటీతోటి దీని దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళకి మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఇంకేవో ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటి ఇంట్రెస్ట్ ఏముంటుంది, డబ్బు ఉంటుంది. అది డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండదు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అందరికీ ఉన్న ఇంట్రెస్టే. ఇంకొకటికి అధికారము మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మరొకటికి ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఇంట్రెస్ట్ ఏముంటుందో తెలిసిన, స్వర్గాదులను పొందాల్సి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో ఇంకొకళ్ళు ఇంట్రెస్ట్ ఏముంటుంటుంది, మా గురువు గారిని ఊరేగించాలని ఒకటికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడికి తాను తెలుసుకోవాలని వాడికి ఏముండదు, మా గురువు గారిని భుజం మీద ఎక్కించుకుని ఊరేగించాలి. వాళ్ళు దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. గురువుగారికి బంగారు పలకీలో కూర్చోబెట్టి ఊరేగించడం కోసం కొంతమంది అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటారు. అరే గురువుగారిని ఊరేగించడం అంటే నువ్వేమన్నా చదువు, నాకు ఆ చదువు అక్కర్లేదండి. ఓ బంగారు పలకీ ఒకటి తయారు చేయించి ఇప్పుడు గురువుగారిని ఊరేగించాలి. ఒక టీము ఆ పనిలో ఉంటుంది. వాళ్ళకి ఆత్మస్వరూపం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు.
అందుగురించి శంకరులు ఏమన్నారంటే వీడికి అసలు ముముక్ష ఉందా లేదా, వీడు మోక్షం కావాలన్న లక్షణం మోక్షం కావాలనుకుంటున్నాడా, లేకపోతే సంసారంతో పాటుగా మోక్షం కూడా వస్తే నాకేం అభ్యంతరం లేదంటున్నాడా, అదొకటి ముఖ్యం, అది ముముక్ష. అలాంటి క్వాలిఫికేషన్స్ పెట్టారు తప్ప ఆయన వైరాగ్యం ఉందా లేదా, వివేకం ఉందా లేదా, మనస్సు శాంతంగా ఉంటుందా లేకపోతే అస్తమానం వీళ్ళతోటి వాళ్ళతోటి కొట్లాడుతూ కోర్టు కేసులు నడిపిస్తూ ఉన్నాడా, వాట్ ఈజ్ హీ డూయింగ్? కోర్టు కేసులు నడిపిస్తూ శంకరాచార్యుల వల్ల మనం నెగ్గాలంటే శంకరాచార్యులతో మీరు కోర్టు కేసు ఏం నెగ్గుతారు? ఇప్పుడు శంకరాచార్యులు కోర్టులో కేసు వేశారు, ఏమంటే శంకరులు రచించిన ఏ స్తోత్రం చదివితే కోర్టు కేసు నెగ్గుతాము, దక్షిణామూర్తి స్తోత్రమా లేకపోతే ఏది, అలా తయారు చేసి పెట్టారు. కాబట్టి లోకంలో ఈ అజ్ఞానము చాలా ఉంటుంది. ఆత్మస్వరూపమును తెలియుటకు మీకు బుద్ధివృత్తితో తెలిసేది కాదు, అది దానిని ఇతర జ్ఞానము యొక్క అపేక్ష లేదు అని మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది, అది తెలియాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని వివరిస్తారు. నచద్రష్టు నిత్యా ఏవ దృష్టి ఇత్యేవం విజ్ఞాతే ద్రష్టృ విషయాం దృష్టిం అన్యాం ఆకాంక్షతే. ఇది చాలా గొప్ప భాష్యం, ఇది ఇక్కడ ఉన్న ఈ భాష్యం. అసలు బృహదారణ్యకం అంటే అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నది చాలా క్రిటికల్ పాయింట్. ఇది ఎటువంటి క్రిటికల్ పాయింట్ అంటే చాలామంది వేదాంత ఆచార్యులు విద్యార్థులు కూడా దీన్ని మిస్ అయిపోతూ ఉంటారు, మిస్ అయిపోయి వీరంగం చేస్తూ ఉంటారు. చూడండి, ఈ నా తీసుకువెళ్ళి ఆఖరిని పెట్టాలి, అన్యాం నా ఆకాంక్షత దగ్గర పెట్టాలి మీరు దాన్ని. ఆ నాని ముందే పెట్టి మధ్యలో పెట్టారంటే అది వర్కౌట్ కాదు. ఓకే, ద్రష్టుః నిత్యా ఏవ దృష్టి ఇత్యేవం విజ్ఞాతే. ఇప్పుడు వీడు తెలుసుకుంటాడు, వాడికి ఒక నిత్య వస్తువును తెలుసుకోవాలని వాడి ఆకాంక్ష. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏమిటర్థం? ఏది నిత్యమో దానిని తెలుసుకోవాలనే ఆకాంక్ష, దానికే దేవుడని పేరు. అంచేతనే ఈ దృష్టికోణము ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ దేవత కనపడింది, లేకపోతే వెళ్ళి అక్కడెక్కడో దేవాలయంలో పూజాది చేసుకున్న రాత్రి అక్కడే పడుకుంటే ఆ దేవతే తెల్లవారుజామున వచ్చి కనపడింది, ఆవిడ ఇలా ఉంటుంది లేకపోతే ఆ దేవుడు అలా ఉంటాడు, ఇవన్నీ కూడా ఆ మనస్సు యొక్క వాసనారూపములు తప్ప మరి ఒకటి కాదు. మీకు దేవుడు అనుభవానికి వస్తే మీ హృదయంలో ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడు, లేకపోతే రాడంతే, దట్స్ ఇట్. ఇంకా మీరు మధ్యలో ఇంకేవో రకరకాలు పెట్టారంటే అది దట్ ఓన్లీ ప్రూవ్స్ మీకున్న వాసనలను మీకుండే సంస్కారాలని మీరు బయటపెట్టుకుంటున్నారు తప్ప దానికి సత్యానికి ఏమీ సంబంధం లేదు. ఎవడు అలా కోపంగా చూస్తున్నారు నాకు వేసి, ఏం లేదు కదా, కోపంగా ఏం చూడలేదు కదా. మీకు ఆ నిత్యమైన తత్వము, దానికే ఆత్మ అని పేరు, పరమాత్మ అన్నదే దేవుడు అని మామూలుగా లోకంలో అనుకునే పదానికి కూడా అర్థమే అది, అర్థం అదే. దానిని తెలియవలను దర్శించవలను అనే ఒక ఆకాంక్ష ఉంటుంది. ఎందుకంటే మనిషి సంసారంలో ఈ అనిత్యంతో సతమతమవుతూ ఉంటాడు, ఏదీ నిత్యం కాదు. నేను చెప్పాను కదండి, అద్దం ముందు నిలబడితే చాలు ఏది నిత్యం కాదని తెలిసిపోతూ ఉంటుంది. జుట్టు నిత్యం కాదు, ఆ జుట్టు యొక్క రంగు నిత్యం కాదు, కళ్ళకున్న చూపు నిత్యం కాదు, పళ్ళు నిత్యం కాదు, ముఖంలో ఉండే ఆ శోభ నిత్యం కాదు, రంగు నిత్యం కాదు, ఏది నిత్యం కాదు. అద్దం ముందు నిలబడితే చాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అనిత్యంతో సతమతం అవుతూ ఉంటాడు, ఏది నిత్యం కాదు. ఏదైనా ఒక నిత్యమైన తత్వం కావాలని అనుకుంటాడు. ఆ నిత్యమైన తత్వానికే ఒకడు దేవుడు అంటాడు, ఇంకోటి వెంకటేశ్వర స్వామి అంటాడు, ఇంకోటి రాముడు అంటాడు, ఇంకోటి కృష్ణుడు అంటాడు, ఎవడికి తోచిన పేర్లు వాడు పెడుతూ ఉంటాడు. తాము కోరుతున్న ఆ నిత్యతత్వము ఇదే అని కూడా తెలుసుకోకుండా ఉంటారు మానవులు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, నేను ఒక నిత్యమైన తత్వమును కోరుకుంటున్నాను, అది జడమా చేతనమా అంటే అది చేతనమై ఉంటుంది. జడత్వము కూడా చేతనమునందే కల్పించబడుతూ ఉంటుంది, జడమనేది వేరే ఏమీ ఉండదు. కాబట్టి అది తప్పనిసరిగా చేతనమై ఉంటుంది. అది ఎక్కడుంటుంది? ఇదిగో ఈ చూపు ఉన్నది కదా, చూపు అంటే జ్ఞానం, విజ్ఞానం. దీనికి మూలంలో ఉంటుంది ద్రష్టు దృష్టి.
అది నిత్యము, అది పరమాత్మ, అది నా స్వరూపము, దానిని నేను చేరుకొనవలను, తెలియవలను అంటే చేరుకొనవలను అనే అదమ్యమైన నిశ్చయ జ్ఞానము వాడికి కలిగిందనుకోండి. ఎందుకంటే ఈ వేదాంత విద్యార్థులకు కలిగే జ్ఞానము నిశ్చయ జ్ఞానం కాదు, అది అదంతా అరకొర జ్ఞానం కలుగుతూ ఉంటుంది. సో ఆత్మ బ్రహ్మ అంటూ ఉండడం, మళ్ళీ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉండడం, అక్కడ ఏదో కళ్యాణం అంతే అక్కడికి పరిగెత్తుకుపోవడం, ఆ టికెట్ కొనుక్కుని అక్కడ పడేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆత్మ బ్రహ్మ అంటూ ఉండడం, అలా ఉంటారు. ఒక ఫోకస్డ్గా ఉండరు. గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టుగానే ఉంటారు, ఫోకస్డ్గా ఉండరు. ఎందుకంటే ఆ నిశ్చయ జ్ఞానం ఉండదు, ఏదో అరకొర జ్ఞానమే. ఏం చేస్తున్నారండి, ఇప్పుడు ఏదైనా వ్యాధి కలిగిందనుకోండి ఏం చేస్తున్నారండి అంటే, మామూలుగా డాక్టర్ గారు అల్లోపతి మందు ఇచ్చారండి అది వేసుకుంటున్నానండి, హోమియోపతి కూడా వేసుకుంటున్నానండి అని చెప్పాడు నాకు ఒక ఆయన. పోనీ ఆయుర్వేదం కూడా ఒకటి తగిలించండి అని నేనన్నాను. సరే అయితే నేను మీరు చెప్పినట్టే చేస్తా అన్నాడు కూడా పైగా ఆయన. అంటే ఉన్నది ఒక వ్యాధి, దానికి కొంత అల్లోపతి, కొంత హోమియోపతి, కొంత ఆయుర్వేదం, మూడు నడిపిస్తూ ఉంటాడు. ఎవడైనా సిద్ధ వైద్యం చేసేవాడు ఉంటే అది కూడా పెడతాడు, నాటు వైద్యం చేసేవాడు ఉంటే అది కూడా పెడతాడు, యునానీ కూడా పెడతాడు, దొరక్క మానేశాడు. అంటే ఏదో ఒకటి తగులుతుందని ఒక నవ్వకం, అది తెలివైన పద్ధతి కూడా అనుకుంటాడు. బహుశా అవునేమో కూడాను, ఈ సంసారంలో బహుశా అదే తెలివైన పద్ధతి ఏమో, కానీ అది ఆత్మతత్వం దగ్గర అది తెలివైన పద్ధతి అయితే మాత్రం కాదు. కాబట్టి వీడు ఇంకా ఆ నిత్యతత్వమును తెలియాలి అనే ఆకాంక్ష పెట్టుకుంటాడు, వేదాంత క్లాసులో కూర్చుంటాడు, ఆత్మయే బ్రహ్మ అని వింటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ తీర్థయాత్రకు బయలుదేరుతాడు. తీర్థయాత్రకు బయలుదేరాడంటే అర్థం ఏంటి? ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని వీడు విస్మరించాడు, ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు అనే సత్యాన్ని విస్మరించాడు. ఆ రెండింటిని విస్మరించి కానీ మీరు యాత్ర చేయడానికి అవకాశమే లేదు. త్వద్యాత్రయ వ్యాపకత హతాతే అని అపయ దీక్షితులు, నీ నిన్ను దర్శించడానికి యాత్ర చేపట్టడం ద్వారా నీవు సర్వవ్యాపకుడు అనేటువంటి తత్వాన్ని నేను గొడ్డలకు దెబ్బ కొట్టినాను. హత, ఆ తత్వానికి గొడ్డలు దెబ్బ కొట్టాను నేను, అది నన్ను క్షమించు అంటాడు. కాబట్టి ఆకాంక్ష అలాగే ఉంటుంది, కానీ నిశ్చయ జ్ఞానము, నిశ్చయ జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ ఆత్మరూపంగా ఈ దేహేంద్రియ సంఘాతమునందు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రకాశము అంటే చూపు వెనుక చూపు, చూపు యొక్క చూపు అనే నిశ్చయ జ్ఞానం కలిగిందనుకోండి, అప్పుడు మీకు దేవుడి దర్శనం కావాలి, దేవుణ్ణి ఇక్కడ దర్శించాలి అక్కడ దర్శించాలి అనే ఆకాంక్ష ఏమవుతుంది? పోతుంది. అంతే ఆత్మజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఏమిటో తెలుసిన, తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంటే దాని పేరు అజ్ఞానం. తెలుసుకోవాలనే ఆకాంక్ష పోయిందనుకోండి ఇంకా అజ్ఞానం ఏది? కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి, బ్రహ్మను తెలుసుకోవాలి అనే ఆకాంక్ష నివృత్తం అయిపోతుంది, దాని పేరే ఆత్మజ్ఞానం. అంతా నెగిటివే. కాబట్టి చూడండి, ద్రష్టు నిత్యాయవ దృష్టి ఇత్యేవం విజ్ఞాతే. ఇక్కడ రెండు దృష్టిలు ఉన్నాయి, ఒకటి నిత్య దృష్టి, ఇంకొకటి అనిత్య దృష్టి. ఆ అనిత్య దృష్టియే ఆత్మ పరమాత్మ అది ఏ అని వీడికి తెలిస్తే ద్రష్టృ విషయాన్ దృష్టిం అన్యాం నా ఆకాంక్షతే. ఈ చూపుకి, చూపును అనుగ్రహించినటువంటి పరమాత్మ ఇంకెక్కడో ఉన్నది, అది ఇంకోలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనేటువంటి ఆకాంక్ష, దానిని మనం చేరుకోవాలనే ఆకాంక్ష, ఎక్స్పెక్టెన్సీ, అది తొలగిపోతుంది. అంతే. ఇప్పుడు భయం పోవడం అంటే ఏమిటి? అజ్ఞానం చేత ఒక భయాన్ని మీరు పెట్టుకునే ఉంటారు, మీరు తెలుసుకున్న వెంటనే ఆ భయం పోతుంది. అంతే అంతే ఫియర్లెస్నెస్ అంటే అలాగే ఉంటుంది. భయం పోతే ఏమవుతుంది, ఏమవుతుంది ఏమవుదు, మీరు ఉన్నట్టే ఉంటారు, మీకు కొత్తగా అలంకారాలు ఏమీ రావు, మీరు ఉన్నట్లే ఉంటారు, మీ స్వరూప స్థితిలో ఉంటారు, స్వస్థులుగా ఉంటారు. అంటే స్వస్మిన్ తిష్టతి, తన స్వరూపంలో తాను ఉంటాడు. అంతకుముందు భయం అనేటువంటి ఒక వికారం వచ్చింది స్వరూపానికి, ఇప్పుడు ఆ వికారం పోయిందంతే. కాబట్టి ఫియర్లెస్నెస్, డిజైర్లెస్నెస్, ఈవెన్ ది డిజైర్ టు నో ద ట్రూత్, దట్ ఈజ్ ఆల్సో గాన్. మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు, అదే మోక్షం అంటే. నివర్తతే హి ద్రష్టృ విషయ దృష్ట్యాకాంక్ష.
తదసంభవాదేవా. అంతేగాని ఇది దృష్టి, అనిత్య దృష్టి. ఈ అనిత్య దృష్టి వెనుక నిత్య దృష్టి గలదు. ఆ నిత్య దృష్టిని నేను చూస్తాను, అలా ఉండదు. తేడా అర్థమైందండి. ఆ నిత్య దృష్టిని దర్శించాలనే ఆకాంక్ష తొలగిపోవడమే అంతే. అంతేగాని ఆ నిత్య దృష్టిని నేను చూడాలి ఇప్పుడు, అలాగే ఉండదు. ఒకవేళ అలా ఉందనుకోండి, అది అజ్ఞానమే. ఇప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని నేను చూడాలి అన్నాడు అనుకోండి, వీడు అయిపోయాడు అంతే, వాడు ఖర్చు అయిపోయాడు అంతే. వాడు శేష జీవితం అంతా ఆ హడావిడిలో పడి ఉంటాడు, వాడికి ఆత్మతత్వము తెలియదు. కాబట్టి మరి ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి. నాతోటి ఒక ఆయన అన్నారు, ఏమంటే మనస్సు చాలా కోతి కోతిలాగా ఉన్నది, చాలా చంచలంగా ఉన్నది, దీంతో నేను సతమతమవుతూ ఉన్నాను, నాకు ఏదైనా సలహా చెప్పండి అన్నాడు. అంటే నేనున్నాను, మనస్సు కదా కోతిగా ఉన్నది, నువ్వు కాదుగా మనస్సు కదా, నీకు కాన్ఫ్లిక్ట్ ఏమిటి? మనస్సు ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఉండకూడదు అనే ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు? ఇప్పుడు సొసైటీ ఏమో నువ్వు అనుకున్నట్టుగా లేదని ఒక కాన్ఫ్లిక్టు, ఎవడు ధర్మాన్ని ఆచరించట్లేదని వీడి కాన్ఫ్లిక్ట్ చూడండి, ఎవడు వేదం చదువుకోవట్లేదని వీడు బెంగ పెట్టుకుంటాడు, అదో కాన్ఫ్లిక్టు. నువ్వు చదువుకోవచ్చు కదా పోనీ, ఎవడు చదువుకో కాదు, ఊళ్ళో వాళ్ళందరూ చదువుకుంటే నేను ఆర్గనైజ్ చేస్తానంటాడు. అదే సో సొసైటీలో ధర్మం లేదని అదొక కాన్ఫ్లిక్టు, తర్వాత ఇంట్లో ఎవడూ చెప్పిన మాట వింటలేదని అదొక కాన్ఫ్లిక్టు, ఈ మనస్సు కోతి అయిపోయిందని ఇంకో కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్లు ఎప్పటికైనా సెటిల్ అయ్యేవేనా? నేను ఏమన్నానంటే, చూడు నువ్వు సొసైటీ గురించి చింత చేయకు, సొసైటీ అలాగే ఉంటుంది, కుక్కతోక ఎలా ఉంటుందో అలాగే సొసైటీ అలాగే ఉంటుంది, దాని గురించి నువ్వు చింత చేయకు. నువ్వు సృష్టించావు ఆ సొసైటీని, సృష్టించిన వాడు కూడా వాడు చూసుకుంటాడు, నీకెందుకు బెంగా ఫర్గడే పోటాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వింటారు కదా, వాళ్ళు వింటలేదని కదా, నువ్వు వాళ్ళ మాట విను, ఎలా ఉంటుందో చూడు. నువ్వు వాళ్ళ మాట విను, ఎలా ఉంటుందో చూడు. ఇప్పుడు నాకు ఆహారం కావాలి తెచ్చిపెట్టండి అని మీరు అంటే, వాళ్ళు ఉత్తి చేతులు అడించుకుంటూ వస్తారు, తీసుకురారు. కాబట్టి పోలే, నువ్వేమైనా ఆహారం తెచ్చేవాళ్ళు ఎత్తేయాలేదు, ఓకే కూర్చో అని నేనే ఏర్పాటు చేస్తాను నీకు ఆహారానికి అని మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళు కడుపు నుండా భోజనం చేసి అవతలకి పోతారు, ఎలా ఉంది ఇప్పుడు, ఎంత బాగుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు మన మాట వినలేదని ఇది ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకోవడం కంటే, వాళ్ళు మన మాట విననక్కర్లేదు, వాళ్ళు వినాలని అంటే కదా సమస్య, వాళ్ళు వినక్కర్లేదు, నేనే వాళ్ళ మాట వింటాను. ఏం చేయమంటారు నన్ను, కూర్చోండి అక్కడ, సరే కూర్చున్నాను, మీరు నాకు భోజనం పెడతారా, నేను మీకు భోజనం ఏర్పాటు చేయనా, మేము పెడతాం మీరు తినండి, సరే పెట్టేయండి తినేస్తాం. వాళ్ళు చెప్పింది మీరు వినేయండి, నీ మీ జేబులో ఉన్నది మేము మాకు కావాలి ఇచ్చేసేయండి, జేబులో ఉన్నది మన దగ్గర ఎందుకు పెట్టుకోవడం, వాళ్ళు ఆ బరువు వాళ్ళు మోస్తాను అన్నప్పుడు సరే మోసే వాళ్ళకి ఇచ్చేయండి. ఆ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది కదా. ఇంకా మనస్సు దగ్గరికి, మనస్సు ఇలా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటావు, దాన్ని ఉండని. మనస్సు చంచలం హి మనహ అని చలంహి అని శ్రీకృష్ణుడే చెప్పాడు, నువ్వు దాని గురించి విచారమే ఉంది, లీవ్ ఇట్ అలోన్, వాచ్ ఇట్, బీ అవేర్ ఆఫ్ ఇట్, యు ఆర్ నాట్ ది మైండ్ అని నేను చెప్పాను. అయిపోయింది, నేను చెప్పేసిన దారిని నేను లేచక్కపోయాను. ఆ తర్వాత 6 మాసాలకు కలిశాడు ఆయన. కలిసి అంటాడు, మీరు చెప్పిన సలహా రామబాణంలాగా పనిచేసిందండి, సొసైటీ గురించి చింత పోయింది, ఇంట్లో వాళ్ళతో అసలు కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా అయిపోయింది, అంతా సమరసత తప్ప హార్మోనీ తప్ప ఇంకా అసలు కాన్ఫ్లిక్టే లేకుండా అయిపోయింది, మనస్సు బెంగ కూడా వదిలిపోయి నేను చాలా విశ్రాంతిగా ఉన్నాను, నా వర్క్ కూడా బాగా సాగుతోంది, రీసెర్చ్ వర్క్ అది బాగా సాగుతోంది అని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా, ఓహో మనం చెప్పిన సలహాకి విలువ ఉంది సుమా అని నేను సంతోషించా. కాబట్టి దట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నహి దృశ్యాదృష్టి నహి అవిద్యమానే విషయే ఆకాంక్ష కస్యచిద్ ఉపజాయతే. కాబట్టి వీడికి ఏమవుతుంది, ఓ ఆకాంక్ష పెట్టుకుంటాడు, అదేముండి నేను చూడాలి, అదేమో అయ్యే మాట కాదు, ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుడు నాకు కలలో కనబడితే కానీ నేను ఈ ఉపవాసం మానను అన్నాడు అనుకోండి, హీఈస్ హర్టింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు కలలో కనపడడానికి అలాగ ఆయన వీడికి ఆ స్వరూపం కంటే భిన్నంగా ఏం లేడు, ఆ మనస్సే వాసనారూపంగా వీడికి దర్శనమిస్తుంది.
వీడు అదృష్టం బాగుంటే ఆ మనస్సు వాసనారూపం దర్శనం అవుతుంది, లేకపోతే అలా ఉపవాసంలో పడి ఉండడమే. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ప్రతివాడు చేసేటువంటి మిస్టేక్ ఏమిటంటే, ఆ ద్రష్టృ విషయ దృష్టి ఆకాంక్ష అంటే ఆ పరమాత్మ చైతన్యం ఏది కలదో దానిని దర్శించాలనే ఆకాంక్ష ఏదైతే కలదో అది తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోతుందో తెలుసినా, అసంభవము కనుక. అది సంభవమే కాదు కాబట్టి తొలగిపోతుంది. ఇంతకుముందు ఎందుకు తొలగిపోలేదు? దాన్ని సంభవం చేద్దామని కూర్చున్నాడు కాబట్టి, వీడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అది వీడిని పీడించింది. మనస్సుని కంట్రోల్ చేద్దామనుకుని కాన్ఫ్లిక్ట్లో పడ్డాడు. నువ్వు మనస్సుని కంట్రోల్ చేయనక్కర్లేదు. ఎందుకు చేయడం? మనస్సును దాని మనాన్ని దాన్ని వదిలేసేయి. మనస్సును కంట్రోల్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆటో వాళ్ళందరికీ నేను డిసిప్లిన్ నేర్పుతానని మీరు ట్రై చేసి చూడండి, ఏమైనా డిసిప్లిన్ నేర్పుతారేమో. మీరు మనస్సు అంతకంటే చెడ్డది కాబట్టి దాన్ని ఏమీ కంట్రోల్ చేయనక్కర్లేదు. దాన్ని వదిలేయి. దాంతో ఐడెంటిఫై మాత్రం అవ్వకు అని ఎప్పుడైతే చెప్పామో కాన్ఫ్లిక్ట్ పోయింది. అలాగే ఈ పరమాత్మను దర్శించాలి, ద్రష్టృ విషయ దృష్టి ఆకాంక్ష. ఆ పరమాత్మని దర్శించాలి అంటే, పరమాత్మను దర్శించాలంటే పరమాత్మ నీ దృష్టిలో విషయం కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ఉందో అది అవతలికి పోతుంది. ఎందుకు అవతలికి పోతుందో తెలుసినా, అది అసంభవమని తెలియడం వలన. మరి జ్ఞానానికి అవకాశం ఉందా లేదా? అది అసంభవమో అది పోతుంది. నహి అవిద్యమానే విషయే ఆకాంక్ష కస్యచిదుపజాయతే. ఇప్పుడు మీకు కుందేటి కొమ్మును చూడాలనే కోరిక ఎప్పుడైనా ఉందా? ఎందుకని? అవిద్యమానం అది. కుందేటి కొమ్మును చూడాలనే ఆకాంక్ష ఎవరికి కలగదు. ఎక్కడికో ఢిల్లీ వెళ్ళి అది చూస్తాను, లేకపోతే అక్కడికి వెళ్ళి అది చూస్తానని అనుకుంటాడే తప్ప, కుందేటి కొమ్మును చూడాలి నేను అనే ఆకాంక్ష ఎవరికి కలగదు. అలాగే ఆత్మను నేను చూడాలి అనే ఆకాంక్ష వీడికి పోతుంది. ఆత్మను చూడాలనే ఆకాంక్ష పోతుంది. మనస్సుని కంట్రోల్ చేయాలనే ఆకాంక్ష పోతే వాడు ఎంత ఫ్రీ అయిపోయాడో చూడండి. అలాగే ఆత్మను దర్శించాలి అనే ఆకాంక్ష పోతుంది. ఇది చెప్పడం కూడా కష్టమైన ఉండవు ఈ పాఠం. ఇదేదో నేను ఏదో తెగించి నేను నడిపిస్తున్నా, కానీ దీన్ని చెప్పడం కూడా కష్టమే. దేవుణ్ణి చేరుకోవాలనే ఆకాంక్ష ఉన్నంత వరకు మీకు దేవుడు దూరంగా ఉంటాడు. ఈ మాట చెప్పి చూడండి, జనాలకి మిస్లీడ్ అయిపోతారు. అంచేతనే పబ్లిక్ స్పీచ్లో చెప్పేది కూడా కాదు నిజానికి. ఎందుకంటే దీన్ని ఒక మహాత్ముడు బాగా చెప్పాడు, నీకు సత్యతత్వమును దర్శించాలనే ఆకాంక్ష కలవాడికి మాత్రమే సత్యతత్వము దర్శనమిస్తుంది, కానీ సత్యతత్వమును దర్శించాలనే ఆకాంక్ష ఉన్నంత వరకు సత్యతత్వము యొక్క దర్శనము కానే కాదు అని చెప్పాడు వాడు. ఎలా ఉన్నది? సో యాజ్ లాంగ్ యాజ్ యు సీక్ ద ట్రూత్ యూ విల్ నాట్ గెట్ ఇట్, బట్ ఓన్లీ ది సీకర్స్ ఆఫ్ ట్రూత్ విల్ గెట్ ఇట్ అని చెప్పాడు ఆయన. కాబట్టి మీరు జిజ్ఞాసతో రావడం వరకు బాగానే ఉన్నది. ఆ జిజ్ఞాస ఉన్నంత వరకు మీకు ఆ స్వరూపము దూరంగానే ఉండిపోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసునండి, దీంట్లో ఉండే కిటిక ఏమిటంటే, మనిషి స్వభావము ఆ బుద్ధిశక్తిని వినియోగించి దేన్నో ఒకదాన్ని పట్టుకోవడం మనిషి స్వభావం. మీకు ఒక సామెత ఉంది, తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదు అని. తిట్టే నోరు ఏం చేస్తుంది? దేన్నో ఒకదాన్ని తిడుతూ ఉంటుంది. తిరిగే కాలు ఏం చేస్తుంది? ఎక్కడికోకడికి తిరుగుతూ ఉంటుంది. అలాగే తెలుసుకునే బుద్ధి కూడా అలాంటిదే, తిట్టే నోరు తిరిగే కాలు వంటిదే తెలుసుకునే బుద్ధి. అంచేతనే తెలుసుకునే బుద్ధి ఎలా ఆపరేట్ చేస్తుందో చూడండి. అక్కడ ఏదైనా ఉందనుకోండి, అది ఏమిట్రా అంటాడు. అక్కడ చిన్న పొగ వచ్చింది అనుకోండి, అదేమిటి అంటాడు. ఓసారి పొగ వచ్చింది దూరంలో, ఏమిటండి ఆ పొగ అంటే, ఏమిటో వెళ్ళి చూడండి అంటే వెళ్ళి చూశాడు. అలా వెళ్ళు పొగ అది అలా వెళ్తుంటే అలా అలాగే దూరంగా ఉంటుంది, అది అది దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీడు 2 మైళ్ళు వెళ్ళాడు ఈ పొగ ఏమిటో చూద్దామని. సగం వెళ్ళిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంక చూడకుండా వచ్చేయడం ఏమిటంటే, ఇంకొంచెం ఆఖరికి తీరా పొగ దగ్గరికి వెళ్తే ఈ చెత్త అంతా పోగేసి నిప్పు మంట పెట్టారు వాళ్ళు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెత్త అంతా మంట పెట్టారు. అది పొగ వస్తాం, అది పొగ వాళ్ళని ఇదే అవ్వగాలి. అప్పుడు చూసుకుంటే 2.5 మైళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి వీడికి తెలుసుకోవాలనే
ఆ తృష్ణ, దాన్నే ఆకాంక్ష అంటారు, తెలుసుకోవాలనే ఆకాంక్ష. న్యూస్ పేపరు ఎందుకు ఉంటారు? తెలుసుకోవాలనే ఆకాంక్ష. న్యూస్ పేపర్ రాగానే హెడ్లైన్స్ నేనే ముందు చూడాలి, ఎందుకని నా ఆకాంక్ష ముందు ఫలించాలి. తర్వాత ఎవళ్ళైనా రహస్యం గోడవతలో ఏదైనా సణుక్కుంటున్నారనుకోండి, వీడి చెవి ఇలా పెడతాడు. అంటే ఏమిటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడికి తెలియాలి, తెలుసుకోవాలనే ఆకాంక్ష. మొన్న బాహుబలి సినిమాని పిరసి చేసి పైరేట్ సీడీలు 30-40 రూపాయలకు అమ్మారు విజయవాడలో. దాన్ని వేల మంది కొనుక్కున్నారు, ఎందుకని దానిలో ఏముందో చూడాలనే, తెలుసుకోవాలనే ఆకాంక్ష. ఈ తెలుసుకోవాలనే ఆకాంక్షని పెట్టుకుని బతుకుతూ ఉంటాడు మనిషి. దీనికోసం విద్యావంతులు కానక్కర్లా, విద్యావంతులు చదువుకోనివాడు అందరూ సమానమే. ఈ తెలుసుకోవాలనే ఆకాంక్షతో బతుకుతూ ఉంటాడు. అందుకోసమే దేవుణ్ణి తెలుసుకోవాలి ఇంకా మొదలు పెడతాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని మొదలు పెడతాడు, తీర్థయాత్రలు అంటాడు, ఉపాసనలు అంటాడు, ఇదంటాడు, అది అంటాడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. 6 మాసాలు వెంకటేశ్వర స్వామిని సేవించాను నేను, ఆ తర్వాత 2 ఏళ్ళు బాబా గారిని సేవించాను, ఆ తర్వాత ఈ మధ్యన ఇప్పుడు ఈ మధ్యన ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన చేస్తున్నాను అంటాడు. అంటే ఏదో ఒకటి చేసేసి ఆ పరమాత్మను తెలిసేసుకోవాలని అంటాడు. వీడు ఇలాంటి క్లాసుకు ఒకదానికి వస్తాడు, వస్తే వీడికి తెలుస్తుంది ఏమని, అది తెలియబడేది కాదు. ఈ తెలుసుకోవాలనే ఆకాంక్షకి మూలంలో ఉన్నది ఇది, దాన్ని ఎక్కడ తెలుసుకుంటారు, దాని ఎందు నిలిచి ఉండుటయే తప్ప అది తెలియబడేది కాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు తెలుసుకోవాలనే ఆకాంక్ష తొలగిపోతుంది, విశ్రాంతిగా ఉంటాడు. ది కాన్ఫ్లిక్ట్ ఎండెడ్ వన్స్ ఫర్ ఆల్, దాన్నే జీవన్ముక్తి అని అంటారు. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దేర్ ఫోర్ యాజ్ మీరు ఎంతవరకు అయితే ఆ తిట్టే నోరు తిరిగే కాలులాగా ఆ తెలుసుకునే బుద్ధిని ఆపరేట్ చేస్తూ ఆ భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అంతవరకు ఆ భగవంతుడు దూరంగానే ఉంటాడు. అది కాబట్టి దిస్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ టు నో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ది గాడ్, దట్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ, దానిని న్యూట్రలైజ్ చేయాలి. అది న్యూట్రలైజ్ అయ్యే వరకు మీ త్రిప్పుడు అంటే ఈ తిరుగుట, దేవుణ్ణి తెలియటం కోసం పరుగులెత్తుట అలాగే ఉంటుంది. అది న్యూట్రలైజ్ అయిపోవాలి. అది ఎప్పుడు న్యూట్రలైజ్ అవుతుందంటే ఆ దేవుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి ఇంక తెలుసుకోవడం ఆవశ్యకము కాదు, సంభవము కాదు అనే నిశ్చయ జ్ఞానం కలిగిన వెంటనే వాడు జీవన్ముక్తుడుగా ఉంటాడు. అంచేతనే ఆత్మజ్ఞానం అనేది ఒక రివార్డ్ కాదు. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ తెలుసుకోవాలనుకున్నారు, కష్టపడి తెలుసుకుంటారు, ఇట్స్ ఎ రివార్డ్ ఫర్ యూ. పజిల్, ఈ సుడోకు పజిల్స్ చేసిన వెంటనే అదంతా ఫిలప్ అయిపోయిన వెంటనే మీకు ఆనందం కలుగుతుంది, ఎందుకని ఇట్స్ ఎ రివార్డ్. అంతకుముందు మీ దగ్గర లేనిది ఇప్పుడు మీకు లభించినది, ఇట్స్ ఎ రివార్డ్. నాలెడ్జ్ ఈజ్ ఎ రివార్డ్ అని అలా ఉంటారు, కానీ ఆత్మజ్ఞానము ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ రివార్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఎ రివార్డ్. ఇన్ఫ్యాక్ట్ యూ డు నాట్ గెయిన్ ఎనీథింగ్, యూ జస్ట్ రిమైన్ వాట్ యు ఆర్. అయితే మరి జ్ఞాని తెలుసుకోవడం ఎందుకు అంటే ఆ ఆకాంక్ష తొలగిపోవట కొరకు మాత్రమే ఈ అధ్యయనం, అంతే. అది సంగతి. నచ దృశ్యా దృష్టి ద్రష్టారం విషయీకర్తుముత్సహతే యతస్తామాకాంక్షేత. ఇది ఈ దృష్టి, ఈ చూపు, ఇది దృశ్యా దృష్టి, ఇది చూడబడే చూపు, ఇది చూసే చూపు, ఘటపటాదులను చూసే చూపు, కానీ సాక్షి చైతన్యం చేత చూడబడే చూపు, కాబట్టి దృశ్యాదృష్టి. ఈ దృశ్యాదృష్టి ఏం చేస్తుంది, ఇక్కడ ఏదైనా ఉందనుకోండి అది ఏమిటని చూస్తుంది. ఏదైనా అలా అలా ఎవడన్నా టక్కుమని వెళ్ళిపోయాడు, ఎవడరా వాడని వీడు తొంగి చూస్తాడు. ఆ దృశ్యాదృష్టి, ఈ దృష్టి, దృశ్యమైన దృష్టి ఎప్పుడు చూసేందుకు ప్రయత్నం చేస్తుంది. చూడడం అంటే విషయీకర్తం, ఆ ఎదురుకుండా ఉన్నదానిని తన దృష్టిలో విషయముగా చేయుట, అలా ఎప్పుడు చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుణ్ణి చూసే ప్రయత్నం చేస్తుంది. దేవుణ్ణి ఎలా చూస్తారు, ఇప్పుడు దేవుడికి నేను చాలాసార్లు అనుకుంటా
వీళ్ళు ప్లాట్ఫామ్ మీద కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం టికెట్లు 10,000 20,000 అమ్ముతారు. అమ్మి అందరినీ అలాగ ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోబెడతారు. వీళ్ళందరూ పాపం ముండన మోదీ చేయించుకుని ఆ గంధం మోదీ పెట్టుకుని నొప్పిగా ఉంటుంది, ఏదో పేడ ఉంటుంది, పాపం దాన్ని అంతనే కూడా సహిస్తూ 10,000 20,000 టికెట్ కొనుక్కుని ఒకప్పుడు బ్లాక్లో కొనుక్కుని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడికి కనపడదు అది. లైక్ క్రేన్ లాగా ఇలా మెడలు పెట్టి ఎవడో ఒకడు ఇలా మెడలు పెడితే కనపడుతుంది. అందరూ అలా పెట్టాలనుకోండి, అప్పుడు వెళ్ళి అందరూ అలా మెడలు పెడితే ఎవడు మెడ పైకెత్తకుండా కూర్చున్నప్పుడు ఉండే పరిస్థితి ఏదో అదే పరిస్థితి నిర్మాణం అవుతుంది. మళ్ళీ ఎవరికీ కనపడదు అది, కాబట్టి ఎవరికీ సరిగ్గా కనపడదు. వాళ్ళు వాళ్ళు కనపడుతూ ఉంటారు తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమిటో కనపడరు. అక్కడ ఏదో మండుతో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఆయన దాంట్లో హోమం చేశాడనే సంగతి మనకి కనపడదు. కొంత మంట పెరిగింది కాబట్టి ఓహో వేసి ఉంటాడు అని అనుకోవాలి. అలాగే ఆయన ఏదో ఇలా చూపిస్తాడు, అందరూ ఇలా మెడలో పెట్టి చూస్తారు. అంటే చూడాలి, ఆ దృష్టిలో విషయముగా చెయ్యాలి. ఎవరిని విషయంగా చేస్తావయ్యా నువ్వు? అంటే ఇప్పుడు ఘటపటాదులను విషయం చేయడంలో తప్పు లేదు, కానీ వీడు దేవుణ్ణి విషయంగా చేస్తానంటాడు. దృష్టిలో దేవుణ్ణి విషయంగా చేస్తానంటాడు. అంటున్నారు ఆయన, అరే దృష్టి దృశ్యమైన దృష్టి, ఆ దృష్టిని చూసే ద్రష్టను అనగా సాక్షి చైతన్య రూపంగా ప్రకాశించే దేవుణ్ణి చూచే సామర్థ్యము దానికి ఉండదు. ఒకసారి ఆ సంగతి తెలిసిన తర్వాత చూడాలనే ఆకాంక్ష తొలగిపోతుంది, చూడాలనే ఆకాంక్ష ఉండదు. నేను ఒకసారి తిరుపతి కొండకు వెళ్ళాను ఇంకొకటి మిత్రుడితో కలిసి. మాకుండే యూనివర్సిటీలో ఏదో ప్రోగ్రాం ఉండే, ఆ కారణంగా మేము అక్కడ తీర పైకి వెళ్ళాక తెలిసిన ఆ రోజుల్లో, ఇప్పట్లాగా సెల్ ఫోన్లు కూడా లేని రోజులు అవి, దగ్గరికి వెళ్తే కానీ సమాచారం తెలియదు, అక్కడికి వెళ్తే కానీ సమాచారం తెలియదు. ఇప్పట్లాగా దూరంగా ఉండి తెలుసుకునే సందర్భం కాదు అది. సో తీరా వెళ్తే 10 గంటల దర్శనానికి టైం పడుతుంది అని చెప్పారు. సరే ఇంక నౌ వీ కెనాట్ స్టే దేర్, ఎందుకంటే యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వీ కేమ్ డౌన్. ఏదో ఏదో ట్యాక్సీ ఏదో పట్టుకుని కిందకు వచ్చేసి అయిపోయింది. నా మిత్రుడు అయ్యో చూడలేకపోయాను, అయ్యో చూడలేకపోయాను, అయ్యో చూడలేకపోయాను అని అలా బెంగగానే ఉండిపోయాడు. పైగా భయం కూడాను, చూడకుండా వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి కోపగిస్తాడేమో, ముట్టుకాయలు ముడతాడేమో, ఏదైనా హాని చేస్తాడేమో అని భయం. ఏమన్నా అలా చేస్తాడండి దేవుడు? అలా చేస్తాడా? చూడకుండా వెళ్ళిపోయాడు వీడు, వీడికి ఇంత పొగరా అని వాడిని హాని చేస్తే ఆ దేవుణ్ణి ఏమనాల్సి ఉంటుంది? అలా చేస్తాడా అసలు దేవుడు? కానీ జనులు ఆ విధంగానే స్వీకరిస్తారు, భయాన్ని ఆ విధంగా కల్పించుకుంటూ ఉంటారు. నా మిత్రుడు అలా బెంగగానే ఉన్నాడు. నేను అన్నాను, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, ఆ వెంకటేశ్వర స్వామి నీ హృదయంలోనే ఉన్నాడు, నువ్వు ఆత్మరూపుడుగా ఉన్నాడు, దాని గురించి బెంగనవసరం, విశ్రాంతిగా ఉండు. మరి నువ్వెందుకు వచ్చావు? ఊరికే వచ్చాను నేను. అంటే మరి దర్శనం దొరికితే చూసేవా? చూసేవాడిని. ది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. రావడం సందర్భం కాబట్టి వచ్చాను, దర్శనం సందర్భం అయితే చూస్తాను, కాకపోతే వదిలేస్తాను, అది పెద్ద విషయం కాదు. ఇంతకీ ఎదుర్కొన్నా ఉంటాడు ఆ దేవుడు, నీ హృదయంలో ఉంటాడు. ఎదుర్కొన్నా ఉన్నప్పుడు ఉన్నాడని అనుకున్నప్పుడు కూడా హృదయంలోనే ఉంటాడు. బీ ఎట్ పీస్ అని నేను చెప్పా. అంటే అతను పాపం ఆ పీస్ దొరక్క కష్టపడ్డాడు. నేను విశ్రాంతిగా హాయిగా ఉన్నాను నేను. ఎందుకని అంటే నేను అతనని కాదు, ఆకాంక్ష లేదు. యతహా తామ ఆకాంక్షేత, దృశ్యము ఈ దృష్టికి అది దృశ్యమవుతుంది, విషయమవుతుంది అని అనుకున్నవాడు దానిని కోరుకుంటాడు. ఈ దృష్టికి అది విషయము కాదు, ఏది ఈ దృష్టికి విషయమవుతుందో అది పరమాత్మ కానే కాదు అని ఎవడు తెలుసుకుంటాడో వాడింకా ఆకాంక్ష కూడా వాడికే ఉండదు. ఇప్పుడు కబీర్దాసు ముజే కహా ఢూండేరే బందే మైతో తేరో పాస్మే అన్నవాడు ఇటు తిరుగుతూ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కనపడతాడా మీకు కబీర్దాసు? కనపడ్డు. ఎందుకంటే ఆయన ఏందో అటువంటి ఆకాంక్షయే ఉండదు. ఖోయా కహేసో బావరా, పాయా కహేసో కూర్. దేవుడు దొరకకుండా దొరకలేదు, నేను దేవుణ్ణి పోగొట్టుకున్నాను, దేవుడు అంతర్ధానం అయిపోయినాడు అని అంటే వాడి పేరు ఏమంటారు? వాడిని ఏమంటారు? బావరా. బావరా అంటే పాగల్, పిచ్చివాడు,
పాయా కహేసో కూర్. నాకు దేవుడు దొరికాడు, నేను దేవుణ్ణి చూసేసాను, నా కళ్ళో కనపడ్డాడు, లేకపోతే నేను దేవాలయంలో అలా చూడగానే నా ఎదురుకుండా కనబడిపోయాడు అన్నాడు అనుకోండి, వాడిని ఏమనాలి? కూర్రంటే చెప్పండి, కూరంటే వాడు మూర్ఖుడు, బావరా అంటే పిచ్చివాడు, దేవుడు కనపడకుండా పోయాడంటే పిచ్చివాడు, దేవుడు కనపడినాడు అంటే మూర్ఖుడు. పాయా కోయా కూచినహి, పోగొట్టుకున్నది ఏదీ లేదు, పొందేది ఏదీ లేదు. జ్యోంకాత్యో భర్పూర్, ఏది ఉందో అది అంతా నిండి ఉన్నది, పూర్ణమై ఉన్నది. ఇది మోస్ట్ అప్రోప్రియేట్ వెర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రామసుకదాస్జీ మహారాజు కొటేషన్, బహుశా తులసీదాస్ దయ ఉంటుంది, తులసీదాస్ కానీ కబీర్ కానీ, కబీర్ దయ ఉంటుంది. అందాం ఒకసారి, కోయా కహేసో బావరా, పాయా కహేసో కూర్, పాయా కోయా కుచినహి, జ్యోంకాత్యో భర్పూర్. తెలిసిందండి. ఇంకా ఆకాంక్ష తొలగిపోతుంది. అయితే వీడికి ఆకాంక్ష ఇంకా తొలగలేదనుకోండి, అంటే అర్థం ఏంటి? నిశ్చయ జ్ఞానము లేదన్నమాట. నచ స్వరూప విషయాకాంక్ష స్వస్యైవ. ఏమంటే వీడు ఎవరికైనా తనను తాను తెలుసుకోవాలనే కోరిక ఉంటుందా? ఉండదు, ఉండదు. మీకు గుర్రం ఎక్కాలని, ఏనుగు ఎక్కాలని, పల్లకి ఎక్కాలని, కారు ఎక్కాలని, రైలు ఎక్కాలని, విమానం ఎక్కాలని కోరుకుంటుంది తప్ప నా భుజమును నేను ఎక్కవలేను అనే కోరిక మీకు ఉంటుందా? ఉండదు. మీరు జగత్తులో ఇది చూడాలి, అది చూడాలి, అది చూడాలనే కోరుకుంటుంది తప్ప నా హృదయాన్ని నేను చూడాలనే కోరుకుంటుందా? ఉండదు. దేవుణ్ణి చూడాలి, ఇక్కడ తిరుపతి చూడాలి, అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి అని కోరుకుంటుంది తప్ప నా ఆత్మనే నేను నన్ను నేను చూడాలనే కోరిక ఎవడికి ఉండదు. చూడండి, జగత్ అనేది ఏమీ లేదు, అది కేవలము మనస్సు యొక్క వాసనారూపమే. ఎవరి మనస్సు? నీ మనస్సే. కాబట్టి దాంట్లో జగత్తుని ఇంక చూసేదేముంది? నీ వాసనేది. ఇంకా దేవుడు, దేవుడు అనేవాడు ఎవడు? వేరే ఏమీ లేడు, వాడు నీ స్వరూపమే. ఇప్పుడు ఏమైపోయిందండి? ఆకాంక్షంతో తొలగిపోతుంది. అయితే నా స్వరూపాన్ని నేను చూడడం మిగిలి ఉన్నది అని అనుకుంటాడా? అనుకోడు. వాడు ఏమనుకుంటాడంటే, నేను ఇంకా చూడవలసినది ఏది మిగిలి లేదు అని ఆకాంక్ష తొలగిపోతుంది. దాన్నే జ్ఞానము అంటారు. తెలుసుకోవాలనే ఆకాంక్ష తొలగిపోవుటకే ఆత్మజ్ఞానము అని పేరు. తస్మాత్ అజ్ఞానాధ్యారోపణ నివృత్తిరేవా ఆత్మానమేవావేత్ ఇత్యుక్తం నా ఆత్మనో విషయీకరణం. ఇక్కడ ఆత్మానమేవావేత్ అంటే కర్తాకర్మ క్రియ చూసి తనను తాను తెలుసుకునేను, తాను కర్త, తనను కర్మ, అవేత్ తెలుసుకునేను అని అలాగ మీరు లాంగ్వేజ్లాగా పెట్టకండి. దాని అర్థం ఏంటంటే, తెలుసుకొనుట ఎందు ఆత్మ విషయము అని అర్థం కాదు దానికి. దానికి అర్థం ఏంటంటే, తన గురించి తనకు ఉన్న అజ్ఞానము తొలగిపోయినది అని అర్థం. ఎప్పుడు కూడా ఎలా నీకు ఆ లెక్క తెలిసిందా అంటే ఆ తెలిసిందే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ లెక్క గురించి ఉన్న అజ్ఞానం తొలగిపోయినట్టు దాని అర్థం ఓ రకంగా. అక్కడ పాజిటివ్గా తెలియడం అనేది కూడా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏమిటంటే, ప్రతివాడికి తన గురించి తనకు అజ్ఞానం ఉంటుంది. ప్రతివాడు అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు. పీపుల్ దే డోంట్ లెర్న్, దే జస్ట్ ఎగ్జిస్ట్, దే జస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇగ్నరెన్స్. అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటారు తప్ప బ్రతుకును వెళ్ళదీస్తూ ఉంటారు, అంతే తప్ప ఆ స్వరూపాన్ని తెలుసుకోరు. తెలుసుకోవడం అనేది ఏముండదు, అలా బ్రతుకును వెళ్ళదీస్తూ ఉంటారు. సో అలా ఎందుకున్నారంటే అది అజ్ఞానము. ఏమిటి అజ్ఞానము? తన యొక్క అజ్ఞానమే. తన స్వరూపమును తెలియకుండుటయే. తన స్వరూపమును తెలియకుండుట అనగా తనపై అజ్ఞానము చేత అనేకములైన అనాత్మధర్మములను ఆరోపించి కూర్చుండుట.
ఇప్పుడు మీరు గమనించండి, ఉదయం నిద్ర లేచింది మొదలుకునే రాత్రి నిద్రపోయే వరకు వీడి బతుకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఏవో కోరికలు ఉంటాయి, తీరని ఉంటాయి, తీరని ఉంటాయి, ఏవో బెంగలు ఉంటాయి, భయాలు ఉంటాయి, క్రోధములు ఉంటాయి, తర్వాత డబ్బు సంపాదించామనే ఒక అహంకారం ఉంటుంది, నేను పండితుడు అననే అహంకారం కూడా ఉండొచ్చు, ఏవో అకాంప్లిష్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, బంధువులు ఉంటారు, భార్య పిల్లలు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే అటాచ్మెంట్ రాగాలన్నీ ఉంటాయి, వీళ్ళు చెప్పిన మాట వింటలేదనేటువంటి అదొక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఈ ధనము నాది, ఇది నాది, ఇవన్నీ ఉంటాయి. ఏమండి, ఇవన్నీ కూడా ఈ మొత్తం వీడ దాంతో జీవిస్తాడు, మొత్తం రోజంతా అలా గడుపుతాడు. దీంట్లో సత్యం ఏదో మీరేమైనా ఎప్పుడైనా ఆలోచించారా, ఏది సత్యమో చెప్పండి. ఏది సత్యం కాదు, వీడు సంపాదించిన సొమ్ము వీడిది కాదు, వీడు విదిలిపెట్టిపోతాడు, వీళ్ళు నా బంధువులు అని చెప్పేసి ఎంత పెద్ద బిగ్ డీల్ ఇట్ ఈస్, ఇది హ్యూజ్ డీల్ ఇట్ ఈస్, ఈమె నా కూతురు, వీడు నా కొడుకు, వీడు మనవడు, వీడు ఈమె మనవరాలు అని ఎంత డీల్, అది హ్యూజ్ డీల్. అదంతా ఏమవుతుంది, అదంతా డెత్ విల్ పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ ఆఫ్ దాట్. ఏమండి, ఇప్పుడు మీరు యు లివ్ విత్ దాట్, ఏది ఇప్పుడు నేను చెప్పింది పెద్ద లిస్ట్ కింద చెప్పాను, యు లివ్ విత్ దాట్. ఒక యూత్లో మీరు యు లివ్డ్ విత్ దాట్, మిడిల్ ఏజ్లో యు లివ్డ్ విత్ దాట్, ఓల్డ్ ఏజ్లో యు లివ్డ్ విత్ దాట్, అండ్ డెత్ కమ్స్. డెత్ ఏముంటుందంటే, డియర్ ఓల్డ్ బాయ్, ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు ఎండ్ అంటుంది. అరే ఓల్డ్ బాయ్, ఇదంతా కూడా ఎండ్ అయిపోవాలి. అయితే ఏమిటి, ఏమిటి అన్నది తర్వాత మాట, ఇదంతా కూడా ఇట్ విల్ ఎండ్ అని అంటుంది. అందుకోసమని డెత్కి భయపడతాడు మనిషి. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, డెత్ వచ్చి ఇదంతా ఎండ్ అయిపోతుంది అని వీడికి చెప్పే పరిస్థితిని వీడు తెచ్చుకున్నాడంటే, వీడు అజ్ఞానం చేత దీన్ని అంతని కూడా పట్టుకుని ఉన్నట్టే కదా, లేకపోతే తెలివితేటలతో పట్టుకున్నాడా, అజ్ఞానం చేత పట్టుకున్నాడా? అజ్ఞానం చేత పట్టుకున్నాడు. ఇవన్నీ నావి అని వీడు అజ్ఞానం చేత అనుకున్నాడు. నేను తండ్రిని, తల్లిని ఇత్యాది, పెద్ద వయసు వచ్చేప్పటికి నేను తాతను ఇత్యాది అజ్ఞానం చేత అనుకున్నాడు. ఏమండి, ఈ అజ్ఞానము చేత అధ్యారోపము చేసుకున్న ఈ అజ్ఞానం అంతా కూడా, ఈ ఆరోపములన్నీ కూడా డెత్ తొలగించేస్తుంది. డెత్ తొలగించినప్పుడు గుండె పగిలి వీడు ప్రాణాన్ని విడిచిపెడతాడు. లేదా మీరు జ్ఞానం చేత తొలగించేస్తే యు ఆర్ ఫ్రీ నవ్ అండ్ హియర్. అదే అంచేతనే ఓ మహాత్ముడు చెప్పాడు, నువ్వు ఆ మృత్యువు వచ్చే వరకు నువ్వు బ్రతికి ఉండకు, మృత్యువు రావడానికి ముందే నువ్వు చచ్చిపో, ఈ ఆస్తిపాస్తులకి చచ్చిపో, ఆస్తిపాస్తుల ఎడల చచ్చిపో, ఈ భార్య భర్త పిల్లలు మనవాళ్ళు కూతుళ్ళు కూతురు మనవరాళ్ళు బావమరుదులు వీళ్ళు పెళ్లికి వెళ్తే ఏదో చేశారు వాళ్ళు చేయలేదు ఈ వియ్యపురాళ్ళు దీనికి యూ చచ్చిపో, చచ్చిపో అంతే, చచ్చిపోవడమే, నథింగ్ లెస్ దెన్ దాట్. యు వాంట్ టు డై వెన్ ది డెత్ కమ్స్? నో, ఐ వాంట్ టు డై నౌ. Who dies while living will live forever. Who waits for the death will die countless times. Again and again and again he will die. Mruchyosya mruchyum apnoti ya iha naneva pashyati. Anjayatan nenu oka nirnayam chesukunna. I want to die to all of this. ఈ ప్రాపర్టీస్, ఐ వాంట్ టు డై టు ఆల్ ఆఫ్ దాట్, ఐ వాంట్ టు డై టు ఆల్ ది రిలేషన్స్. ఆల్ రిలేషన్స్ ఆర్ అజ్ఞాన అధ్యారూపము తప్ప వాటిల్లో వాస్తవికత లేదు. ఐ వాంట్ టు డై టు ఆల్ ఆఫ్ దాట్. ఐ వాంట్ టు డై టు క్యాస్ట్, ఐ వాంట్ టు డై టు క్రీడ్, ఐ వాంట్ టు డై టు రేస్, ఐ వాంట్ టు డై టు రిలిజియన్, ఐ వాంట్ టు డై టు ఆశ్రమ ఆల్సో, గృహస్థ సన్యాస, ఐ వాంట్ టు డై టు దట్ ఆల్సో, ఐ వాంట్ టు డై టు ఎవ్రీథింగ్. అండ్ దెన్
ఐ లివ్ ఫర్ ఎవర్. అది సంగతి. తస్మాత్ అజ్ఞాన అధ్యారోపణ నివృత్తిరేవ. దానికే ఇప్పుడు నేను చెప్పింది దిస్ డెత్, నేను చెప్పిన డెత్ ఇది. ఈ డెత్ని మీరు మామూలుగా కట్టెల మీద పెట్టుకు పడుకోబెట్టి తగలబెడతారు, ఆ డెత్తో మీరు పోల్చొద్దు దాన్ని. ఈ డెత్కే, ఈ డెత్ ఇది ఇలా డై అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా కల్పితము, అజ్ఞానము చేత నెత్తి మీద పెట్టుకున్నది. ఐ వాంట్ టు డై టు ఆల్ ఆఫ్ దాట్. దీనికే ఆత్మజ్ఞానము అని పేరు. దాన్నే ఆత్మానమేవా వేద్ ఇత్యుక్తం, దాని పేరేది. అంతే తప్ప ఆత్మానమేవా వేత్ అంటే ఆత్మను జ్ఞానములో విషయంగా చేశాడు అని మాత్రం కాదు. అయిపోయింది అక్కడికి, ఆ చర్చ పూర్తయిపోయింది, పెద్ద చర్చ అది. ఇంకా వాక్యంలోకి వెళ్తున్నాము. తత్కథమవేత్. సరే, ఆ బ్రహ్మ ఆత్మను తెలుసుకునేను, ఏ విధముగా తెలుసుకునేను ఇత్యాహ. దానికి శృతి సమాధానం చెప్తోంది. ఏమని? అహం దృష్టేర్ ద్రష్ట ఆత్మా బ్రహ్మ అస్మి భవామీతి. వీడు ఇలా తెలుసుకున్నాడు. ఏమని? ఇదిగో ఈ చూపు గలదు, ఈ చూపు వెనుక చూపు, ఈ చూపును సాక్షిగా దర్శించే ఆ చైతన్యము నేను, ఈ చెవిని ఈ వినికిడిని దర్శిస్తూ సాక్షిగా దర్శించే ఆ చైతన్యము నేను, ఈ మనస్సును అది కల్లోలంగా ఉంది, అది కోతిలా గెంతులు వేస్తుందని బెంగపెట్టుకోవడం మానేసి అది దాని దారిని అది ఉండని, అది ఎలా ఉంటే అలా ఉండని. అన్ని మనస్సులు ఒకలా ఉండవు, ఎవళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళకి బంగారం చూస్తే మనస్సు లాగుతుంది, ఇంకొకడికి పట్టు చీరలు అవి, పట్టు వస్త్రాలు, కొత్త కొత్త షర్ట్లు ప్యాంట్లు పంట్లాములు వీటిని చూస్తే మనస్సు లాగుతుంది, ఇంకొకడికి పుస్తకాలను చూస్తే మనస్సు లాగుతుంది. అందరూ బహిర్ముఖులే. ఎవడి ఎవడి ఇచ్చలో వాడు బహిర్ముఖుడు. ఎవడి ఈ మనస్సు లాగడం అనేది ఏది లేకుండా అంతర్ముఖుడై ఉన్నవాడికి మనస్సుతో సంబంధమే లేదు అసలు. కనుక ఈ ఈ మనస్సు గలదు, నేను మనస్సుతో నాకేమిటి సంబంధం? మనస్సు నేను కాదు, నేను పెట్టింది కాదు, నేను నెక్స్ట్ ఆలోచన ఏమొస్తుందో కూడా నాకు తెలియదు. కాబట్టి మనస్సు నేను కాదు, మనస్సును దర్శించే ద్రష్టను నేను, మనస్సు ఎడల సాక్షి చైతన్యముగా ఉన్నాను. ఆ సాక్షి సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి అంటారు శంకరులు. ఆ సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షి చైతన్యముగా నేనున్నాను. ఆ సాక్షి చైతన్యంగా ఉన్నప్పుడు వాట్ ఎమ్ ఐ? ఎమ్ ఐ ఫాదర్ బ్రదర్ మదర్ సిస్టర్? నన్ ఆఫ్ దామ్. డూ ఏ పొజిషన్? నాకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటాయా? సాక్షి చైతన్యంగా ఉన్నప్పుడు ఆస్తిపాస్తులు ఉంటాయా? ఉండవు. దేహాభిమానం పెట్టుకుని చుట్టూ చూస్తే ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ వీడు కోటీశ్వరుడు కడుపు నిండా భోజనం చేసి జోగుతున్నాడు అనుకోండి, వాడు కోటీశ్వరుడా ఇప్పుడు? కానే కాదు, వాడు కోట్లు ఎప్పుడూ పోయాయి. మళ్ళీ నిద్ర లేచి దేహంతో మమేకమై ఇదంతా నాదంటేనే వస్తాయి అవన్నీ, అంతవరకు ఉండనే ఉండవు. కాబట్టి ఈ నేను ఇది ఏమీ కాదు, ఇగో ఆ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి రూపంగా నేనున్నాను. ఆ ఎరుక, ఆ ఉనికి, అది ఏ ఉనికి? అది ఏ ఎరుక? అది ఏ అహమస్మి? అది ఏ పరమాత్మ అని వీడు తెలుసుకున్నాడు. దాంతో ఏమైపోయింది? పరమాత్మని దర్శించాలనే ఆకాంక్ష పోయింది, ఈ జగత్తును ఏదో ఉద్ధరించాలనే ఆకాంక్ష పోయింది, తనను తాను తెలుసుకోవాలనే ఆకాంక్ష కూడా నివృత్తమైపోయినది. పూర్ భర్పూర్ పూర్ణుడై ఉన్నాడు. బ్రహ్మ ఇతి యత్ సాక్షాత్ అపరోక్షాత్ సర్వాంతర ఆత్మా. ఏమంటే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు కదా. ఈ బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ బ్రహ్మ అంటూ ఉంటారు. సో నిన్న వస్తుంటే ఒక ఆయన చాలా అందంగా భగవద్గీతని ఆయన పాడారు. భగవద్గీతను పాడుతూ ఉంటారు జనాలు. భగవద్గీతను తెలుసుకోవాలి కానీ పాడడం ఎందుకు అంటే, పాడితే సీడీ తయారు చేస్తే అది కారులో పెట్టుకుని వెళ్తూ వింటూ ఉండొచ్చు. అంతా అదో ఫ్యాషను భగవద్గీత. ఒకడేమో ఏవో సినిమా పాటలు వింటాడు, ఒకడు పాప్ మ్యూజిక్ వింటాడు, ఇంకోడు భగవద్గీత వింటాడు. నేను ఎప్పుడైనా కారులో కూర్చోగానే వెంకటేశ్వర సుప్రభాతం పెడతాడు. నేనంటాను అది కట్ చేయి, బంద్ పెట్టు, విశ్రాంతిగా ఉందాం, సైలెంట్గా ఉండమ్మా అంటాను. వాడే వాడు అంతకుముందు సినిమా పాటలు వింటూ ఉండేవాడు, నన్ను చూసి వెంకటేశ్వర సుప్రభాతం పెట్టాడు. నేను అంటాను అది కట్ చేయి ఇది కట్ చేయి. ఇప్పుడు ఆ వెంకటేశ్వర సుప్రభాతం వింటూ ఉంటే నాకు ఏదోలా అవుతుంది, ఎందుకంటే దాంట్లో అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. తెలియకపోతే బ్లిస్. అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నా సమస్య నేను మీకు చెప్తున్నా,
వైకుంఠంలో వాళ్ళు కాపలాదారులు బెత్తాలు పుచ్చుకుని ఇంద్రుడి నెత్తి మీద మొత్తుతున్నారు అని ఉంటుంది దాంట్లో, అది తెలుస్తుంది నాకు. తెలియగానే ఏమిటండి ఇది, ఇంద్రుడి నెత్తి మీద వీడు మొత్తం ఏమిటి, వాడు వాట్ ఈజ్ ఆల్ దిస్, ఇదే దేవుడు అంటే అని మళ్ళీ అదో ఆలోచన వస్తుంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ ఉపయోగం లేదు, దానివల్ల కట్టేసేమని చెప్తా. వాడు కంగారు, వాడు అనుకుంటాడు ఏమిటి ఈ స్వామి, ఇలాంటి స్వామి ఏమిటి అని అనుకుంటాడు వాడు. లేకపోతే ఇంకోటి ఏదో పెడతాడు, ఏదో పాట పెడతా, అది కట్టేసే. కాదండి, భక్తి పాటలు కట్టేసే ముందు సైలెంట్గా ఉండని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి సో ది పాయింట్ ఈజ్, బ్రహ్మ ఏమిటి, బ్రహ్మని తెలుసుకున్నాను. బ్రహ్మ అనగానేమి, బ్రహ్మ అంటే అదేదో పెద్ద ముద్దలాగా ఎక్కడో ఉంటుందని. అది ఈ మళ్ళీ ఇంకొక గ్రూప్ ఉన్నారు వీళ్ళు, ఆ బ్రహ్మేమో మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉంటుంది అంటాడు. బ్రహ్మ నిద్రపోదురా అని శాస్త్రం చెప్తుంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటుంది అంటాడు. నిద్రపోదని శాస్త్రం చెప్తా కాదు, నిద్రపోతుంది అంటాడు. ఏదో చెప్తాడు పురాణంలో, ఏదో చెప్తాడు, అది పైకి లేచిందంటాడు, ఇదంటాడు అదంటాడు. ఇలాగా అలా ఆ బ్రహ్మ అంటే ఏమిటో చూసుకో. ఇది బ్రహ్మయేత్ సాక్షాత్ అపరోక్షాత్. ఏది నువ్వు ఆలోచించుకో, ఏది నీకు పరోక్షముగా లేదో, ఏది నీకు ఇండైరెక్ట్గా లేదో, ఏది మోస్ట్ డైరెక్ట్గా ఉన్నదేదో చెప్పు నువ్వు నీ అనుభవంలో. అంటే అహమస్మి, దట్ ఈస్ ది మోస్ట్ డైరెక్ట్ ఎస్సెన్స్ ఆఫ్ మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమిటి, అహమస్మి. మిగిలినవన్నీ ఇండైరెక్టే. కంటుతో చూశారనుకోండి, కన్ను ద్వారా మీరు చూశారు, కన్ను చూపించింది ఏదో చూశారు మీరు. మీరు డైరెక్ట్గా చూసింది ఎక్కడుంది, కన్ను ఏది చూపిస్తే చూపించారు. పచ్చల కామెర్ల వాడు ఏం చూస్తాడు, ఆ పచ్చ కామెర్ల కళ్ళు ఏది చూపిస్తే చూస్తాడు. కాబట్టి కంటితో చూసిన దానికి దానికి విలువే ఉంటుందండి, ఆ కన్ను ఏది చూపిస్తే చూస్తారు. అంతా ఇండైరెక్టే. ఒక ఆయన నన్ను అడిగాడు, మా గురువుగారు చెప్పే, మీ గురువుగారు చెప్పేది నాకు చెప్పకండి, నీకు తెలిసింది ఏమిటో నాకు చెప్పన్నాను. కాదండి, మా గురువుగారు ఆ కాగితాన్ని అలా నీళ్లలో వేస్తే అది బూడిదైపోయింది అన్నాడు. ఇలాంటి కథలు నాకు చెప్పక. హీజ్ ఎన్ ఇంజనీయర్, నన్ను ఎయిర్పోర్ట్లో దిగబెట్టడానికి వచ్చి నాకు ఇలాంటి స్టోరీలు చెప్తాడు. నేను ఏమని చెప్పానంటే, నేచర్ డస్ నాట్ అడ్మిట్ వయలేషన్ ఆఫ్ ఇట్స్ లాస్ అని చెప్పాను. చెప్పి అడిగాను, నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగాను. అర్థమైందని తెలుస్తున్నాను కాదు, నీకు ఇంగ్లీష్ వచ్చునని నాకు తెలుసు, నేను చెప్పింది నీకు అర్థమైందా అంటే అర్థమైందని అన్నాడు. ఊరుకున్నాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న, ఇంకేదో మాట మాట వచ్చి మళ్ళీ మొదటికి వచ్చాడు. మళ్ళీ మొదటికి వస్తే నేను చెప్పాను, నేచర్ డస్ నాట్ అడ్మిట్ వయలేషన్ ఆఫ్ ఇట్స్ లాస్ అని చెప్పాను. అది మర్చిపోయావు అంతట్లోకేనా? కాబట్టి ఈ దారిలో పడి ఇలాగ ఎవడికి పిచ్చి వేరు రకాలు, వెర్రికి వెర్రి ఎన్ని రకాలు, 1000 రకాలు. వెర్రి 1000 విధాలలో ఏదో సాగుతుందండి, 1000 విధాలు. కాబట్టి సాక్షాత్ అపరోక్షాత్, అపరోక్షం. యు లుక్ అట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ది మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అయామ్, అహమస్మి. దాని స్వరూపం ఏమిటి, అది సాక్షి. అహమస్మి అనే అనుభవం యొక్క స్వరూపం ఏదైతే కలదో అది జగత్తునకు, దేహానికి, ఇంద్రియములకు, మనస్సునకు కూడా అది సాక్షి. అది సాక్షాత్ పరోక్షాత్. సర్వాంతర, అది సర్వాంతర అంటే అందరి హృదయములలో అదే ఉన్నది. అదొక అర్థం. ఇంకో అర్థం ఉంది, ఆత్మ సర్వాంతరకి దేహము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, వీటన్నిటికీ లోపల అదే ఉన్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు మూలంలో అదే ఉంది. ఒకడు దేవుడు కావాలన్నాడు. దేవుడు కావాలంటే నీకు దేవుడిని చూపిస్తా కూర్చో. వాళ్ళు వడ్డించారు, అదేమిటది, అన్నము. నీ దేహం ఏమిటి, అన్నమయము. ఓకే, అది నోట్లో పెట్టుకో. నీకు రసానుభవం కలిగిందా, అది ప్రాణమయము. ప్రాణ అంటే ఇంద్రియం. ఏమండి, ఈ రుచి చాలా బాగుంది అని అనిపించిందా, అనిపించింది, అది మనోమయము. సుఖానుభవం కలిగిందా రుచి, మనోమయము. ఆ రుచి
నేను పర్టికులర్గా ఇష్టపడే రుచి, నాకు ఆ పర్టికులర్ డిష్ అంటే నాకు చాలా ఇష్టము, నాకు దాని ఎందు ప్రీతి ఎక్కువ అని నీకు అనిపించిందా? ఎస్. అది విజ్ఞానమయము. ఆ డిష్ ఎంజాయ్ తింటుంటే ఇది ఎంత బాగుందో, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ కలిగిందా? అది ఆనందమయము. ఓకే, ఆ ఆనందమయమునకు మూలంలో ఏముంది? ఎందుకంటే ఆనందమయం ఎంతసేపు ఉంటుంది? 30 సెకండ్సో 60 సెకండ్సో ఉంటుంది. ఆ డిష్ అయిపోయిన వెంటనే బూరెలు ఉందనుకోండి, బూరు తినేశారు, ఆ బూరెలు వాడు అటుపోతున్నాడు, మీకు దుఃఖమయం అవుతారు మీరు, ఆనందమయం కాదు. ఆ బూరెలో బుట్టవాడు అడిపోతాడు, ఏమిటండి బూరెలు బుట్టవాడు రాడేటి అని, వడ్డిన కూడా చేత కాదు వీళ్ళకి సరిగ్గాను అంటే, వీడు ఇప్పుడు ఆనందమయుడా లేకపోతే దుఃఖమయుడా? ఈ లోపల మొత్తానికి ఏదో కబురు పెడితే వాడిని ఇంటి తోలించి ఆ బూరెలు బుట్టవాడు వస్తాడు. బూరు వస్తుంది కానీ నెయ్యి రాదు. కాబట్టి ఈ ఆనందమయం అనేది మహా ఉంటే 60 సెకండ్స్ ఉంటుంది, ఇది 180 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు అని ఒక మహాత్ముడు దాన్ని బాగా పరిశీలించి చెప్పినాడు. తరుణ్ సాగర్జీ మహారాజ్ అని ఆయన, 3 నిమిషముల 1 సెకండ్ వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఇంద్రుడికి అలా ఉంటుందిట, మనకి ఎక్కడండి, మనకి 30 సెకండ్లతో ఆఖరు, మళ్ళీ మన సంసారంలో మనం పడిపోతాం. ఏదో పెరుగు అన్నం తింటూ బాగుందే ఇది, ఆ కొత్త ఆవకాయ పెరుగు అన్నం తింటున్నాను బాగానే ఉందని ఆనందమయంలో ఉంటూ ఉండగా ఆవిడ ఏదో అంటుందో పుల్లమాట, పోయిందంటే ఆనందమయం ఎగిరి తక్కపోయింది. కాబట్టి ఆనందమయము అనిత్యము, అది వచ్చిపోయేది అది. కానీ ఆనందమయము యొక్క సారమేమిటి అది ఆలోచించారనుకోండి, ఆనందము అది ఎక్కడుంది? ఆనందమయం ఉన్న చోటే ఉన్నది. అదేరా దేవుడు, ఆనందో బ్రహ్మాని వినలేదు? అది ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటారు? మీ లోపల ఉన్నాడు. సర్వాంతర బ్రహ్మ, సర్వాంతర ఆత్మ. ఇంతకీ ఆనందము నా లోపల ఉన్నది, బ్రహ్మ నా లోపల ఉన్నది, నేనేమిటి? నేను అన్నమయము కాదు, ప్రాణమయము కాదు, మనోమయము కాదు, విజ్ఞానమయము కాదు, నేను భోక్తను కాదు. వాళ్ళు సాంఖ్యులు అలా అన్నారు, నేను భోక్తను అన్నారు. వాళ్ళు ఈ 4 రిజెక్ట్ చేశారు. వాళ్ళ తెలివితేటలు మంచివి, బుద్ధిమంతులు, ఈ 4 త్రోసిపుచ్చినారు, ఇవేమీ నేను కాదు కానీ నేను భోక్తను అంటాడు. అంటే నేను ఆనందమయము కాదు, నేను ఆనందమయము, బ్రహ్మ ఆనందము. ఇది ద్వైతం. ఆనందమయము అధ్యారూపము, కల్పితము, ఒక ఉపాధిని బట్టి వచ్చింది, ఆ కండిషనింగ్ని బట్టి వచ్చింది, ఘటాకాశంలాగా. ఘటాకాశం అంటూ ఏముండదు, మహాకాశమే అది కూడాను. ఆ ఘటం అనే ఆ కవర్ని నువ్వు తీయగలిగితే అది మహాకాశమే. అలాగే నేను భోక్తను, అహంకారము, దాన్ని ఆ ఈగోని పక్కన పెట్టగలిగితే ఆనందమయము కాస్త ఆనందమైపోతుంది. ఈగోయిక్ ఎంజాయ్మెంట్ నుంచి ఈగోని తీసేస్తే అది ఆనందం అయిపోతుంది, అక్కడ ఈగో ఉండదు. అది నీ స్వరూపం, ఈ ఈగో కాదు, అది అది యథార్థమైన ఆత్మ అని వీడు తెలుసుకోవాలి. అది అద్వైతం. ద్వైతానికి అద్వైతానికి అంతే తేడా. ఆనందమయం వేరు, ఆనందం వేరు అంటే ద్వైతం. ఆనందమయం అంటూ ఏమి కండిషనింగ్ అది, కండిషన్డ్ ఈజ్ నాట్ ది రియల్, ది అన్కండిషన్డ్ ఈజ్ ది రియల్ అని తెలుసుకుని ఆనంద స్వరూపుడుగా నిలిచి ఉండుటయే అద్వైతము. కాబట్టి ద్వైతాద్వైతములు అలా ఊరికే పైన ఉపన్యాసాల్లోనూ లేకపోతే పండిత చర్చల్లోనూ తెలియ సంగతి కాదు, అది అది అనుభవంలో దాన్ని సెటిల్ చేసుకోవాలి. కాబట్టి ఆనందము అది ఆత్మ. తర్వాత అశనాయాద్యతీత, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆకలి ఉన్నదనుకోండి, ఆకలి నేరము కాదు, ఆకలి ప్రకృతి సిద్ధమైనది, అది నేరము కాదు. నేరం ఎక్కడొస్తుందంటే ఈ ఆకలి నేను నాది, అక్కడ నేరం వస్తుంది. ఈ ఆకలి ఎప్పుడైతే ఆకలిని పట్టుకుని నేను నాది అన్నారో దాంట్లో మొత్తం బుద్ధి అనేక వాసనలను ప్రవేశపెడుతుంది. ఆకలి తీరాలి అని ఊరుకోదు బుద్ధి, ఆకలి తీరాలి కాబట్టి పేజా కావాలి అంటుంది. ఆకలి తీరడానికి పేజా కానక్కర్లేదు, ఆకలి అటుకులతో కూడా తీరుతుంది. పిజ్జా కానక్కర్లేదు, అటుకులతో కూడా ఆకలి తీరుతుంది. కాబట్టి
ఒక అటుకులు లేవా పిజాయే ఉంది ఏం చేయమంటావు అదే పడాయి. ఇప్పుడు దీనికోసం పిజా అవతల పారేసి అటుకులు వెతుక్కోక్కర్లా. సో అన్నమైనా ఒకటే సున్నమైనా ఒకటే కాబట్టి అర్థమే. కాబట్టి దీ నేను చెప్పేది ఏంటంటే అటుకులు పిజా తినం మానేసి అటుకులు తినమంటలేదు. నేను ఏమంటున్నానంటే ఆకలి తీరడానికి ఫలానాది కావాలి అనేది బుద్ధి యొక్క వాసన. ఆ వాసనని ప్రవేశపెట్టనివ్వకు. అదొక పాయింట్. సెకండ్ పాయింట్, ఆకలి ప్రాణమయ కోశానికి ఉంటుంది, ఆత్మయందు ఉండదు ఆకలి. ఆత్మయందు ఆకలి ఉండదు. ఇప్పుడు మీరు ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఉపవాసం మొదటి కొన్ని గంటలే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకని, ఆ కొన్ని గంటలు వీడికి ఇది నా ఆకలి, ఇది నా దేహము అనే మమకారం ఉంటుంది. ఆ కాలంలో పెయిన్ఫుల్గా ఉంటుంది. కొంత సమయం అయ్యేప్పటికీ ఆ మమకారము కొంచెం సన్నగిల్లి మరి కొంత ముందుకు వెళ్ళేప్పటికి వీగిపోతుంది. ఎందుకంటే ఒక రకమైన మనస్సు ఒక రకమైన కండిషన్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఇది నా ఆకలి ఆకలిని ఊరికే వేలమెత్తిగా ఉండడం అనవసరం, ఇది రేపు పొద్దున్న దాకా తిండి తినేది లేదు అనే ఒక నిర్ణయంలో ఏమైపోతుందంటే మనస్సు ఆకలిని ఐడెంటిఫై అవ్వడం మానేస్తుంది. ఆ ఐడెంటిఫికేషన్ వీగిపోతుంది. దాంతో ఇంకా ఆ తర్వాత మీకు నొప్పి అనిపించదు. కాబట్టి నా ఆకలి అనే ఐడెంటిఫికేషను, ఆకలి తీరే ఆహారం విషయంలో ఉండే అనేకానేకములైన వాసనలు, ఇవి బంధము. ఆకలి బంధము కాదు, దప్పిక కూడా అట్టిదియే. ఆకలి దప్పికలు దేహానికి ప్రాణమయ కోశానికి ఉంటాయి తప్ప ఆత్మస్వరూపానికి ఉండవు. ఇది ఆకలి దప్పికల విషయంలో మీరు ఆత్మజ్ఞానాన్ని అప్లై చేయాలి, దేహం విషయంలో అప్లై చేయాలి, ఆకలి దప్పికల విషయంలో అప్లై చేయాలి, మనస్సు విషయంలో అప్లై చేయాలి, విజ్ఞానం విషయంలో అప్లై చేయాలి. ఎట్ ఎవ్రీ స్టేజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ ఆల్ డూయబుల్. యూ షుడ్ డూ దాట్. మీరు ఎప్పుడైతే వీటికి అతీతంగా నిలిచి ఉంటారో దాని పేరే ఆత్మ. దానికి చేయాల్సింది ఏమిటంటే నేతి నేతి ప్రక్రియని బాగా అలవాటు చేయాలి. నేతి నేతి ప్రక్రియ అంటే డయింగ్ టు ద సూపర్ ఇంపోజిషన్స్. ఏవైతే అధ్యారోపాలు అయితే ఉంటాయో వన్ హ్యాస్ టు డై టు ఆల్ దీస్ అధ్యారోపాస్. ఎప్పుడు డై? వైల్ లివింగ్. జీవిస్తుండగా యు హ్యావ్ టు డై. మనుషులు ఏం చేస్తారంటే లివింగ్ని డయింగ్ని సెపరేట్ చేసి పెడతారు. లివింగ్ ఇప్పుడు, డయింగ్ ఎప్పుడు? భవిష్యత్తులో. డయింగ్ ఎప్పుడు అంటే మా సిద్ధాంతి గారు చెప్తాడంటాడు. వీడి సిద్ధాంతి చెప్తాడు వీడు ఎప్పుడు పోతాడు. సిద్ధాంతి చెప్తాడా? సిద్ధాంతి ఏం చెప్తాడు? వీడు ఎంతకాలం బతుకుంటాడన్నది సిద్ధాంతికి ఏం తెలుస్తుంది? ఆయన ఏదో క్యాల్కులేషన్స్ వేస్తాడు. వీడు ఆ క్యాల్కులేషన్స్కి వీడి జీవితానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు ఇండియాలో జనులు ఎంతకాలం బతుకుతారంటే సుమారు 70 ఏళ్ళు బతుకుతారు అంటే వాళ్ళంటది అది. కాబట్టి యూ డై వెన్ యూ డై, బట్ యూ హ్యావ్ టు డై వైల్ లివింగ్. ఆ లివింగ్ని డయింగ్ని సెపరేట్ చేయకూడదు. లివింగ్లోకి డయింగ్ని తీసుకురావాలి. లివింగ్లోకి డయింగ్ని తీసుకొచ్చేటువంటి ప్రాసెస్కే నేతి నేతి అని పేరు. దట్ బ్రింగ్స్ డెత్ ఇన్ టు లివింగ్. దేహము, ఐఆమ్ డయింగ్ టు దిస్ బాడీ అంతే. ఐఆమ్ డెడ్ టు దిస్ బాడీ. జీతో భీ జీతే భీ మరో అంతే అంతే. ఐఆమ్ డెడ్ టు ది బాడీ. అదే నేను జిడ్డు కృష్ణమూర్తి చెప్పిందే చెప్తున్నా. కాబట్టి ఐఆమ్ డెడ్ వైల్ లివింగ్. హౌ? ఐఆమ్ డెడ్ టు ది బాడీ, ఐఎమ్ డెడ్ టు ది మైండ్. ఆల్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎమ్ డెడ్ టు ది మైండ్. I am dead to the vijnana, I am dead to the anandamaya, enjoyership. Like that, neti neti, asthulam ananu. Ippudu atma sthulama anuva, ido pedda debalata. Sthulam ante dehame atma. Emante sthulam kaadu, deham atma kaadu. Anu atma, anu atomic soul. Anu atma, atomic soul.
అటామిక్ సోలు ఇన్ఫినిట్ సోలును. ఇన్ఫినిట్ సోలు పరమాత్మ బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇన్ఫినిట్గా, అటామిక్ సోల్ అంటే వీడు. కాబట్టి అటామిక్ సోలు ఇన్ఫినిట్ సోలుకి దాసుడు. ఇది దాస సాహిత్యం. నేను కర్ణాటక నుంచి వచ్చానుగా, కర్ణాటకలో దాస సాహిత్యం అది చాలా పెద్దది. దాస సాహిత్యం యొక్క సారం ఏమిటంటే అటామిక్ సోలు ఇన్ఫినిట్ సోలుకి దాసుడు, అది దాస సాహిత్యం. తెలిసిందండి, నువ్వు అటామిక్ సోల్ కాదు అన్నాడు. ఇది వేదాలతో, ఇది దాస సాహిత్యం కాదు. దాస సాహిత్యం అంటే చిరతలు, వీణ, హార్మోని ఇవన్నీ కూడా వస్తాయి దాంతోపాటుగా. యూ వాంట్ యూ కెన్ మేనేజ్ విత్ దట్ ఆల్సో, విచ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, బాగుంటాయి వినడానికి. యూ కెన్ ఎంజాయ్ ఆల్ దట్, బట్ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. అదే నేను అనేది, ఈ దాసుడిని దాసుడు అనే ట్రాప్లోకి పడనక్కర్లేదు. నేను దాసుడను అని అంత గొప్పగా చెప్పుకోవాల్సిందేమీ కాదు. కాదండి, నేను ఆ దేవుడికి దాసుడను అని చెప్పుకోవడంలో నాకు గొప్ప గలదు అని జనులు అనుకుంటారు. సరే, నిజమే, నువ్వు అలా అనుకోవడం మంచిదే, కానీ దేవుడు దాన్ని అప్రూవ్ చేస్తున్నాడా అన్నది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను రాజుగారికి దాసుడను అని ఆయన కాళ్ళ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి కాళ్ళకి అడ్డం పడిపోతుంటే రాజుగారు, రేయ్ నువ్వు ఈసారి కనుక నా కాళ్ళకి అడ్డం పడ్డావంటే నిన్ను దేశ బహిష్కారం చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు కూడా కాళ్ళకి అడ్డం పడతారా? పడరు కదా. అలాగే శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? నువ్వు నాకు దాసుడవు అని చెప్పాడు ఆయన? లేదు, భక్తోసిమే సఖాచేతి అని చెప్పాడు. అహం ఆత్మా గుడాకేశ అని చెప్పాడు. తర్వాత అర్జునుడితో ఏమన్నాడు? పాండవానాం ధనంజయ, పాండవులలో అర్జునుడను నేనే అన్నాడు. కాబట్టి నేనే నువ్వు, నువ్వే నేను అని ఆయన అంటుంటే, ఓ దేవుడా నువ్వు చెప్పిందంతా తప్పు, నేను దాసుడను, ఏమండి ఈ పిచ్చి, అలా అక్కర్లా. కాదు, నేను అటామిక్ సోల్, దేర్ ఫోర్ దాసుడను. ఆ అటామిక్ సోల్ నుంచి వచ్చింది ఆ దాస అనే మాట. నో అన్నను, ఇత్యేవ మాది లక్షణం, తదేవ అహమస్మి, అగో ఆ పూర్ణ ఆత్మయే నేనగుచున్నాను, నాణ్య సంసారి. ఈ సంసారి ఆత్మ ఉన్నాడే, నేను అదే వర్ణించాను ఇంతవరకు. ఈ సంసారి ఆత్మ నేను కాదు. ఐ డై టు దిస్ సంసారి ఆత్మ. యథాభవానాహ ఇతి, యథాభవానాహ అంటే ఫినిష్ చేసేస్తా, టైం అయిపోయింది. తాను అపూర్ణము అనే ఆరోపము తొలగిపోవటం వలన ఓకే. గురువులకు తమరు చెప్పిన విధముగా అని, యథాభవానాహ అంటే గురువులకు తమరు చెప్పిన విధముగా అంటే, ఒక గురువు శిష్యుడికి చెప్తున్నాడు ఇక్కడ, తమరు ఎలా చేతే చెప్పారో ఆ పూర్ణ ఆత్మను నేనే, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు కదా. ఎలా తెలుసుకున్నాడంటే గురువులైన తమరు చెప్పిన విధముగా నేను తెలుసుకున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదశ్యతే పూర్ణస్య. మంగళవారం బొలారం క్లాస్ ఉంటుంది, బుధవారం నాడు మళ్ళీ ఇక్కడ కలుద్దాము.